22వ తారీఖున దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, రామ విగ్రహం ప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో. సో దానికి సంబంధించి ఇప్పుడు వివాదం నెలకొంది, కాంగ్రెస్ పార్టీ దాన్ని బహిష్కరిస్తూ ఉంది, దూరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ మాత్రం పాల్గొంటుంది. కొద్దిసేపటి క్రితమే నరేంద్ర మోడీ కూడా ఒక ట్వీట్ చేశారు, ఆయన భారత ప్రతినిధిగా దైవం పంపించినటువంటి ఒక దూతగా ఆయన చెప్పుకుంటూ ఆ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా రాజకీయ పరమైనటువంటి ప్రాజెక్ట్ కింద కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇది దేశ ప్రజల ప్రతిష్ట అని చెప్పి బీజేపీ చెప్తుంది. దీని మీద డిస్కషన్ చేద్దాం. డిస్కషన్లో పాల్గొనడానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు మనతోటి, అలాగే బీజేపీ సీనియర్ లీడర్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అనలిస్టు రాజకీయ సామాజిక విశ్లేషకులు మన దగ్గర కోటిశ్రా గారు ఉన్నారు. సో మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అందరికీ. నమస్కారం సార్. నమస్తే. సో ఫస్ట్ కోటిశ్రా గారు, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పరమైనటువంటి ప్రాజెక్ట్ గా చూస్తూ ఉంది, బట్ అయోధ్య దాని నేపథ్యం అంతా మీకు తెలుసు, ఇది భారత ప్రాజెక్ట్ కింద మీరు చూస్తారా లేదా రాజకీయ ప్రాజెక్ట్ కింద చూస్తారా? ఇప్పుడు అయోధ్య అనేటువంటిది లేదా రామాలయం అనేటువంటిది రాజకీయమైంది అనేటువంటిది ఇవాళ కొత్తగా అవ్వలేదు. అయోధ్య రామాలయం అనేటువంటిది రాజకీయం ఎప్పుడో స్టార్ట్ అయింది, తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత ఇవన్నీ కూడా మళ్ళీ మనం చరిత్రగా చెప్పుకోకర్లేదు, ఎప్పుడో రాజకీయం చేశారు. ఇప్పుడు అది పరాకాష్ఠకు వెళ్ళింది. నరేంద్ర మోడీ గారి ట్వీట్ తోటి అది ఇంకా పక్క బీజేపీ ఓట్ల రాజకీయం అనేటువంటిది స్పష్టంగా తేలింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, రామాలయ నిర్మాణానికి లేదా అది విగ్రహ ప్రతిష్టకు సంబంధించి రాము అని చెప్పినటువంటి సీతారాం యెచూరి సిపిఎం ప్రధాని గారు అనేసి, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ కాంగ్రెస్ల గురించి బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. అసలు వాళ్ళు డిఎన్ఏలోనే హిందూ మతానికి వ్యతిరేకం, రాముడికి వ్యతిరేకం ఉందని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేశారు. ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళకి అసలు ఆహ్వానాలు పంపాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రశ్న. ఆ పంపడంలోనే ఒక రాజకీయం ఉంది, ఎందుకంటే రామాలయం గురించి లేదా దాని వివాదం గురించి కాంగ్రెస్ వైఖరిగానే ఉంది, ప్రత్యేకించి సిపిఎం వైఖరి గురించి వాళ్ళకి తెలియదు ఏమి కాదు. సరే, ఇప్పుడు కోటిశ్రా గారు ఒకటి ఒక అనలిస్ట్ గా ఇప్పుడు దీన్ని భారత ప్రజల ప్రతిష్ట అనేటువంటి ప్రాజెక్ట్ కింద మీరు భావించట్లేదు దీన్ని? సరే, వాళ్ళు రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి చెప్తున్నారు, బీజేపీ ఇంకోటి చెప్తుంది, దాన్ని పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా మీకు కనిపించట్లేదా? ఇది భారత ప్రజల మొత్తంగా భారతీయుల ప్రతిష్ట అనే దాన్ని ఆ విధంగా చెప్పడం అనేటువంటిది ఒక వక్రీకరణ. ఎందుకంటే భారతదేశంలో భిన్నమైనటువంటి మతపరమైనటువంటి భావజాలాలు కలిగిన వాళ్ళు కాదు, లేదు హిందూ మతంలోనే భిన్నమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి తలెత్తినటువంటి వివాదం, తాజాగా చంపత్ రాయ్ అనే ఆయన ఎవరు అంటే, ఇప్పుడు రామాలయ ట్రస్ట్ నిర్మాణం ట్రస్ట్ బాధ్యతలు చూస్తున్నటువంటి దానికి జనరల్ సెక్రటరీ, ఆయన అమర ఉజాలా అనేటువంటి ఒక పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ ఈ రామాలయం అనేటువంటిది వైష్ణవ సాంప్రదాయానికి లేదా రామ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆలయం ఇది, దీనికి శైవులతో పనే ఉంది, శంకరాచార్యులతో పనే ఉంది అని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడారు. మీరు ఒకసారి ఒక కొత్త పాయింట్ లాజిక్ తీశారు, సరే చూద్దాము. శ్రీనివాస్ గారు, రాజాపూర్ శ్రీనివాస్ గారు, సో ఇది రాజకీయ ప్రాజెక్ట్ కిందనే చూస్తూ ఉన్నారు, మరి ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో దాన్ని అసలు టోటల్ గా ఇది రాజకీయ ప్రాజెక్టు, ఇది కేవలం రాజకీయంగా చూస్తుంది అని చెప్పి చెప్తున్నారు, బీజేపీకి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా ఇది ఈ ప్రాజెక్ట్, లేదంటే అది అక్కడ అయోధ్య ట్రస్ట్ కి సంబంధించిన వ్యవహారం కింద చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ భారతీయ మూలాలు, భారత తత్వం, భారతీయ జీవన విధానం గురించి ఇంకా అర్థం చేసుకోలేదు. వారి యొక్క కాంగ్రెస్ పార్టీ దయనీయమైన పరిస్థితికి బాధిస్తా ఉంది. దేశం ప్రపంచానికే గురుస్థానాన్ని సాధించినటువంటి ఒక మన దేశం యొక్క పూర్వజుల యొక్క ఆలోచన, జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ కూడా ప్రపంచానికి ఆదర్శం. శ్రీరామచంద్రుడు కేవలం దేవునిగా మనం కొలుస్తలేమండి, ఒక ఐడియల్ గుడ్ గవర్నెన్స్ కు ప్రపంచానికి ఆదర్శం. వారి యొక్క పరిపాలనకు మనమంతా కూడా ఈనాటికి కూడా అదే ఆధారంగా పరిపాలించాల్సిన అవసరం ఉన్నది, పరిపాలిస్తూ ఉన్నాం చాలా చాలా చోట్ల కూడా. మెజార్టీ ప్రజలు భారతీయ మూలాలు కలిగినటువంటి ఒక తత్వాన్ని అర్థం చేసుకుని మెజార్టీ ప్రజల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిది. అది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోకుంటే లేదా కమ్యూనిస్ట్ పార్టీని అర్థం చేసుకోకుంటే ఎన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు వేరే మత
వేరే మతాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు, టోపీలు పెట్టుకోలేదా, ప్రోగ్రాంలకు పోలేదా? అప్పుడు మతం గురించి గుర్తుకు రాని ఈ యొక్క కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీ సోకాడు యాంటీ హిందూ తత్వానికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. మీరు దేనికోసం ఏం సాధించాలని చెప్పేసి ఈ యొక్క భిన్నమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మీరు బయట వ్యక్తం చేస్తా ఉన్నారు. మీకు ఒరిగేదేం లేదు ఈ దేశంలో. కాదు, మీరు అందరూ కలుపుకోలేకపోతున్నారు కదా. మీరు అందరూ కలుపుకోలేకపోకుండా దాని అయోధ్య అనేది అదేదో బీజేపీ ప్రాజెక్ట్ కింద మీరు ఎలివేట్ చేసుకుంటున్నారు కదా. లేదే, ఇప్పుడు బీజేపీ రాముడు అందరి వాడు, రాముడు అందరి వాడు, శ్రీరామచంద్రుల వారికి యావ ప్రపంచంలోని అనేక మంది కోట్లాది కోట్ల మంది నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, వారిని కొలుస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ద్వారా నియమింపబడ్డటువంటి ట్రస్ట్ ద్వారా ఆ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తయితా ఉన్నది. ఆ యొక్క సొమ్మంతా కూడా ప్రజలకు దానంతో వచ్చినటువంటి సొమ్ము, సర్కార్ యొక్క సొమ్ము కాదు. నా భారతీయ సర్కార్ భారత సర్కార్ కట్టేటువంటి టెంపుల్ అంతగానే కాదు. అల్లెపూడి శ్రీనివాస్ గారు, ఒకటే ఒక పాయింట్. ఇప్పుడు మనకి శంకరాచార్యుల పీఠం అని అంటే అదొక సనాతన ధర్మానికి ఒక చిహ్నంగా కనిపిస్తుంటుంది. ఆ పీఠానికి సంబంధించినటువంటి స్వామి నిత్యానంద సరస్వతి, అలాగే స్వామి భారతి కృష్ణాజీ, అభిముక్తేశ్వరానంద స్వామి, స్వామి సదానంద మహారాజ్, వీళ్ళందరూ ఏమంటున్నారంటే రాముడి కార్యక్రమంలో అసలు బీజేపీ వాళ్ళు ఎందుకు అని అడుగుతున్నారు. మోదీ గారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రావట్లేదండి. అక్కడ ఆ ట్రస్ట్ కమిటీ వారు సవినయంగా మోదీ గారిని చీఫ్ గెస్ట్ గా వచ్చి రండి, ఈ యొక్క కార్యక్రమంలో మీరు ముందుండండి అని చెప్పి పిలవడం మూలానే మోదీ గారు పాల్గొంటా ఉన్నారు. అది మన అందరి అదృష్టంగా భావించాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు యాదాద్రి మీద పూజలు చేసి యజ్ఞాలు చేసి వారే చీఫ్ గెస్ట్ గా పోయినారు. ఆనాడు ఎందుకు మాట్లాడి వీళ్ళందరూ కూడాను? ఇవన్నీ కూడా అనేక అటువంటి ఉదాహరణలు ఉన్నాయి సుమా, అనేక ఉదాహరణలు. అనేక మంది రాజకీయ నాయకులు ముస్లిం మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో టోపీలు పెట్టుకొని వారి యొక్క కార్యక్రమాలు పాల్గొన్నారు. అప్పుడు లేదని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారు? ఒక మతం అనేది వ్యక్తిగతం, హిందుత్వం అనేది మతం కాదు, జీవన విధానం, సనాతన ధర్మం, సనాతన ధర్మ జీవన విధానం అది. దాన్ని మనం అందరం కూడా మొక్కేది దేవునికైనా కానీ భారతీయ జీవన విధానానికి, భారతీయ చరిత్రకు, భారతీయ తత్వానికి అర్థం చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇవాళ కాకుండా రేపైనా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ అర్థం చేసుకోకుంటే ఈ దేశ ప్రజలు ఇంకో కొద్దో గొప్ప ఉన్నటువంటి యొక్క మనసులో స్థానం ఈ పార్టీలకు ఆయంత కూడా 100% మొత్తం వ్యానిష్ అవుతుంది తప్ప ఇంకేం సాధించలేదు. కాదు కాదు, మీరు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వినండి వినండి శ్రీనివాస్ గారు, కొద్దిసేపటి క్రితం నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏముందంటే, దైవ దూతగా భారత ప్రతినిధిగా నన్ను పంపించారు, ఈ కార్యక్రమం మొత్తం దేవుడే నా చేత చేపిస్తున్నారని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఆయన దైవ దూతగా ఇప్పుడు దైవమా? లేదు, వారు ఫీల్ అవుతా ఉన్నారు. ఎస్, దైవాంశ సంభూతునిగా దేవుడు పంపించిన ప్రతినిధిగా నాకు అవకాశం వచ్చింది, ఇది అదృష్టంగా భావిస్తున్నాను. 500 సంవత్సరాలు, 496 ఇయర్స్ సో లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి ఒక సాక్షాత్తు రాముని యొక్క గుడిని ఎన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తారు, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఏ రకంగా దేశమంతా కూడా ప్రపంచంలోని హిందువులంతా కూడా కోరుకున్న యొక్క కలను సాకారం అవుతుంది. ఆ సాకారం చేసేటువంటి యొక్క అదృష్టం మోదీ గారికి దక్కింది, దాని గురించి వారు ప్రకటించుకున్నారు. తప్పేం లేదు, మీరు కొందరు నమ్మితే నమ్మండి, నమ్మకుండా నమ్మకండి. కాదు, మీరు దైవ స్వరూపంగా చూస్తున్నారా నరేంద్ర మోడీని? లేదా, వారు చెప్పినారు, ఎస్ నాకు దేవుడే నన్ను పంపించినాడు, ఆ అవకాశం ఇచ్చినాడు అని భావిస్తా ఉన్నారు. వారికి ఒక విశ్వాసం, వారికి ఒక విశ్వాసం, తప్పేమో లేదు ఇందులో. అవకాశం, ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు రాక్షసులాగా చూస్తున్నారా? మొన్న ఏదో అన్నట్టున్నారు త్రేతాయుగంలో రావణుండగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని. రావు గారు ఆ పని చేయడానికి వారికి అవకాశం వచ్చినందుకు వారు ఫీల్ అవుతా ఉన్నారు, అదృష్టంగా భావిస్తా ఉన్నారు. దాంట్లో తప్పేం ఫీల్ అయితే అందరికి రాదే అటువంటి మంచి కార్యం. సందేహం లేదు, ఇందులో పాజిటివ్నెస్ చూడాలి తప్ప అన్నింటిలో రాజకీయ కోణం నుంచి భారతీయ జనతా పార్టీ పట్ల వివక్ష లేకుంటే ఈర్ష్యతో మాట్లాడడం వల్ల ప్రజల మనసులో మీ స్థానం కోల్పోతారు. శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పండి, మన శ్యామప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు సైవ కార్యక్రమాలు చేస్తున్నారా, వైష్ణవ కార్యక్రమాలు చేస్తున్నారా?
ఆ యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా ఈ దేశంలో నిష్ణాత పండితులు డిసైడ్ చేస్తారు. ఆ యొక్క ప్రకారం పోతా ఉన్నాం. ఒకరో ముగ్గురో నలుగురో ఐదుగురో దాన్ని డిఫర్ అవుతా ఉంటే దానికి ఫీల్ అయ్యేదేమున్నది సార్? ఈ దేశంలో కోటాడి కోట్ల మంది అనేక అభిప్రాయాలతో ఉంటారు, భిన్నమైన అభిప్రాయాలు ఉంటారు. ఎలక్షన్ కూడా మెజార్టీ జస్ట్ 51 వస్తే సర్కార్లకు వస్తారు, మిగతా వాళ్ళందరు కూడా కాదని వాళ్ళని దూరం కొడతామా? వాళ్ళు కూడా ఈ రోజైనా రేపైనా వారంతా కూడా ఈ యొక్క ఆలోచనకు సమర్థించే రోజు వస్తుంది. వాళ్ళు సమర్థించకుండా ఈ యొక్క కార్యం దైవ కార్యంగా సనాతన ధర్మ పద్ధతిన లేకుంటే విధి విధానాలతో జరుగుతుంది. ఇది మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్ష, ఆ విధానాన్ని పాటిస్తూ కంప్లీట్ చేస్తారు. మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఆ కార్యక్రమం మాత్రం జరుగుతుంది. కలిసి వస్తే మీ అదృష్టం, కలిసి రాకపోతే మీరు దురదృష్టం అని చెప్తున్నారు వాళ్ళు. బీజేపీ సిఎస్ రావు గారు నమస్కారం, మీకు కోపానలిస్ట్కి, మీ వ్యూవర్స్ కూడా నమస్తే. మేము కలిసి రావడం కలిసి రాకపోవడం అది కాదు కదండి క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది, దీన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా చేస్తున్నారు. కాదు, ఇది ఒక ధార్మిక కార్యక్రమమే అనుకుంటే అది వ్యక్తులకు సంబంధించింది, పార్టీలకి దాని మీద, కాంగ్రెస్కి, బీజేపీకి, సిపిఎంకి, సమాజ్వాదీ పార్టీకి దాని మీద ఒక స్టాండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఇది రాజకీయంకి సంబంధం లేదు కదా, ఇది ఒక ధార్మిక కార్యక్రమమా? అయితే ఆ ధార్మిక సంస్థలు వాళ్ళు నిర్వహించుకుంటారు, వ్యక్తులుగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా దానికి వెళ్ళాలనుకుంటే వెళ్తారు, అంతవరకే కదా. దీంట్లో రాజకీయమే ఉంది? కాదు, మేము రాజకీయ కార్యక్రమంగా చేస్తున్నాం అంటున్నారు కాబట్టి, రాజకీయ కార్యక్రమంగా చేస్తున్నప్పుడు మేము భారత రాజ్యాంగాన్ని నమ్మే ఒక రాజకీయ పార్టీగా, ఒక జాతీయ పార్టీగా రాజకీయాలని మత విశ్వాసాలని వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది అనే మెసేజ్ ప్రజలకు పంపించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఏముంది అందులో తప్పు? కాదు శ్యామప్రసాద్ గారు, వాళ్ళు ఇది రాజకీయ కార్యక్రమం కింద చెప్పట్లేదు, ధార్మిక కార్యక్రమమే. ప్యూర్గా అయోధ్య ట్రస్ట్ చేస్తుంది, అయోధ్య ట్రస్ట్ ఇచ్చినటువంటి ఇన్విటేషన్ మేరకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళారు తప్ప దీంట్లో రాజకీయ కూడా ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళకి కనిపిస్తుంది ఆ విధమైన రాజకీయ కూడా అని చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు చెప్పారు కదా శ్రీనివాస్ గారు. కరెక్ట్ రావు గారు, వాళ్ళు ఎలాగైనా చూడొచ్చు, అది వాళ్ళ ఇష్టం. మేమైతే మేము ఎలా చూసాము, ఎలా స్పందిస్తున్నాం అనేది మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను మీ ద్వారా చెబుతున్నా, కాంగ్రెస్ పార్టీ దీన్ని బీజేపీ చేస్తున్నటువంటి ఒక రాజకీయ కార్యక్రమంగా చూస్తుంది, కాబట్టి మేము అందులో పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు. అండ్ ప్రజలకి దీంట్లోని ధార్మిక అంశం ఒక్కదాన్ని చూడకండి, ధార్మిక అంశం లేదు, దాన్ని తగ్గించేసి రాజకీయ కార్యక్రమంగా చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియజెప్పడం మా కర్తవ్యం. ఏంటి ఏంటి దానికి దానికి ఇప్పుడు ప్యూర్ గా రాజకీయ కోణం కనిపిస్తుంది అనే దానికి ఏంటి పాయింట్స్ ఏంటి మీరు చెప్పే పాయింట్స్? ఓకే ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ప్యూర్ రాజకీయ కార్యక్రమంగా చేస్తుంది అనడానికి దేశంలోకి ఏం సమస్యలు లేవా అండి? ఎస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా మంచి అకేషను, చాలా స్ట్రగుల్ తర్వాత, అనేక వివాదాల తర్వాత రామాలయం ఏర్పడుతుంది, మంచిది, రాముడి భక్తులందరూ సంతోషించాల్సిన విషయం, చాలామంది భారతదేశంలో ఉన్నారు వాళ్ళందరూ సంతోషించేది, వాళ్ళు సంతోషించే అకేషన్ మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఏం జరుగుతుందండి గత 15 రోజుల నుంచి? మీరు నేషనల్ మీడియా ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా ఇంకేమన్నా వార్తలు కానీ అసలు ఈ దేశంలో ఏమన్నా ఉన్నాయా? ప్లస్ వీళ్ళు ఒక ఆహ్వానం పంపించి కాంగ్రెస్ పార్టీని గన్ పాయింట్లో పెడతారా? మీరు చెప్తారా చెప్పరా, మీరు వస్తారా రారా, రాకపోతే యాంటీ హిందువా? మీరెవరు డిసైడ్ చేయడానికి సర్టిఫికెట్లు ఇస్తున్నారా? మీరు బీజేపీ ఆఫీస్కి వచ్చి మేము తీసుకోవాలన్నా హిందువులు కాదు అని అసలు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నా, వ్యూవర్స్కి అర్థం అవ్వాలి కాబట్టి. ఈ దేశంలో రాజకీయం చేయాలన్నా, ఈ దేశంలో ఒక పౌరుడిగా బతకాలన్నా రాముడు భక్తుడై ఉండాలా? అవసరమా? కంపల్సరీయా? నాకు తెలియక అడుగుతున్నా. ఈ దేశాన్ని నడిపించేది ఇప్పుడు ప్రధానంగా ప్రధానంగా బీజేపీ అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది అనేది కదా వాళ్ళు చెప్తుంది, అందుకే మీరు బహిష్కరిస్తున్నారండి. కాదు కాదు, బీజేపీ వాళ్ళ అభిప్రాయాలు ఏమని ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు ఏముంటాయి, చాలా ఉన్నాయి. కాంగ్రెస్ యాంటీ హిందూ అనుకుంటారు, బీజేపీ వాళ్ళు బై డిఎన్ఏ కాంగ్రెస్ యాంటీ హిందూ అనుకుంటారు, బీజేపీ వాళ్ళు ఈ దేశం కేవలం బ్రాహ్మణవాద శక్తులదే అనుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు చాలా ఉంటాయి. వాటిని మేము రాజకీయంగా ఎదుర్కొంటాం, అది కాదు కదా సమస్య. ప్రజలకేం చెబుతున్నాం,
ఇప్పుడు ఇందాక వారు శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, గుడ్ గవర్నెన్స్కి మోడలు రాముడు అనేది అని. ఏమండి, నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు, మీరు భక్తితోటి ధార్మిక దీంతో మీరు చేసుకోండి. గుడ్ గవర్నెన్స్కి మోడల్ ఎట్టవుతుంది? గుడ్ గవర్నెన్స్కి దేనికైనా మోడలు భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్ చేసిన చట్టాలు. మీరు ఊహించుకున్న రాముడు రామరాజ్యం కాదు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఊహించుకున్న అల్లా సామ్రాజ్యం కాదు, ఇంకొకళ్ళు ఎవరో ఊహించుకున్న క్రీస్తు రాజ్యం కాదు, అది వ్యక్తిగతం. గుడ్ గవర్నెన్స్కి ఈ దేశం నడవడానికి మీ క్రీస్తు అయినా, మీ అల్లా అయినా, మీ రాముడైనా రాజ్యాంగంతోనే పరిరక్షించబడాలి ఈ దేశంలో. అర్థమవుతుందా? ఓకే సో సో ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు హాజరు కాని డిసైడ్ అయిపోయారు. మీరు హాజరు కానందువల్ల మీరు హిందూ వ్యతిరేక అనేటువంటి ముద్రకి మరింత బలం చేకూరే అవకాశం లేదా? లేదండి, ఎందుకంటే హిందువుల్ని మూర్ఖులు అనుకొని, హిందువుల్ని మూర్ఖులుగా తయారు చేసేటువంటి బీజేపీ గేమ్ ఎంతో కాలం నడవదు. హిందువులు మూర్ఖులు కాదు. హిందువులు అంటే వాళ్ళు చెప్పిన డెఫినేషన్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఈ జీవన విధానాన్ని అవలంబిస్తున్న వాళ్ళు. వాళ్ళల్లో దళితులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, పార్సీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనం అవలంబిస్తున్న జీవన విధానం ప్రకారం మనకి తెలుసు, మనం డైవర్సిటీని కోరుకుంటాము. ఒక్కొక్క కిలోమీటర్ మారితే సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతాయండి. ఎవడు చదువుతున్నాడు? ఎవరు హిందువులకు ఓనరు? వీళ్ళు ఓనర్సా? వీళ్ళ ఇంట్లో పెళ్లి జరిగే పద్ధతికి, వీళ్ళ పక్క ఊర్లో పెళ్లి జరిగే పద్ధతికి తేడాలు ఉంటాయి. వీళ్ళకేం తెలుసు? వీళ్ళు చదువుతారా? హిందువులకు ఓనర్లు వీళ్ళు? ఆ ఓనర్షిప్ని హిందూ సమాజం అంగీకరించదు. భారత సమాజం వ్యక్తి స్వేచ్ఛతో పాటు వివిధ సమూహాలని, వాటి యొక్క ఫ్రీడమ్ని గౌరవించే సమాజము. మీ పార్టీ స్టాండ్ ఏంటి వరప్రసాద్ గారు? మీ పార్టీ శ్యామప్రసాద్, మీ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే నరేంద్ర మోడీ వెళ్ళకూడదు అక్కడికి, కంప్లీట్ బీజేపీ అక్కడ కనపడకూడదా? కాదు కదా, మేము ఎందుకు అంటాము? మా పార్టీ విధానమే అది కాదు. ఒకళ్ళని వెళ్ళమని, వెళ్ళొద్దని వాళ్ళ మతపరమైన విషయాల్లో, వాళ్ళ నమ్మకాల విషయాల్లో చెప్పాలని మేము అనుకోం. మరి ఏంటి ఇప్పుడు మీరు 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 దాని ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు అంటే ఏంటి? అయోధ్యలో రామ మందిరం ఉండకూడదనా, రామ ప్రతిష్టని చేయకూడదనా, లేకపోతే ఆగమశాస్త్రం విరుద్ధంగా నడుస్తుందనా, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఎందుకు అసలు బహిష్కరించారు దాన్ని? కాదు, మేము బహిష్కరించలేదు. సింపుల్ గా ముగ్గురు నాయకులకి ఆహ్వానం వచ్చింది. ఆ ముగ్గురు నాయకులు కూడా ఆలోచన చేసి, ఇది రాజకీయపరమైన ప్రోగ్రామ్గా జరుగుతుంది, ధార్మికమైన కార్యక్రమంగా కాదు కాబట్టి మేము వెళ్ళట్లేదు అన్నారు. ఇది బహిష్కరణ కాదండి, దయచేసి ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇవ్వకండి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పుడు నాగోటోడో ఇంకోడో వెళ్ళాలనుకుంటే సంతోషంగా ఉండరండి. ఓకే, శ్యామ్ ప్రసాద్ గారు, మీరు శివస్వామి గారు కూడా యాడ్ అయ్యారు మనకి. శివస్వామి గారు ఉన్నారు. స్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి, ఉన్నమ శివ అండి. జై శ్రీరామ్. నమస్తే స్వామి గారు. ఇప్పుడు దీన్ని ధార్మిక కార్యక్రమం కింద చూడలేదు కాంగ్రెస్ పార్టీ, ఇది రాజకీయ కార్యక్రమము, ఇది ఒక రాజకీయ ప్రాజెక్ట్ అని చెప్పి కోణంలో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. మరొకటి ఏంటంటే, అనలిస్టులు కానీ కొంత మధ్యలో విశ్లేషకులు కానీ చెప్పేది ఏంటంటే, ఇది వైష్ణవ కార్యక్రమం, శైవులు వ్యతిరేకిస్తున్నారు, అందుకే శంకరాచార్య మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు వీళ్ళందరూ వ్యతిరేకించారు, వాళ్ళు కూడా హాజరు కావట్లేదు అనే కోణం నుంచి చూస్తూ ఉన్నారు. ఏమంటారు స్వామిజీ గారు? ఇది పూర్తిగా భారత సార్వభౌమానికి, భౌమోత్సవానికి, భారతదేశ ధార్మికతకు, మన దేశ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధి విధానంతో ధార్మిక ధర్మ సేవా కార్యక్రమం మాత్రమేని మా మఠపీఠ ఆశ్రమాధిపతి సుమారుగా 10 లక్షల మంది స్వామీజీలు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం మద్దతు తెలిపితే ఒక ముగ్గురో నలుగురో వ్యక్తులు కొన్ని విషయాలకి ప్రభావితమయ్యి వర్గ భేదాలను, లేకపోతే సాంప్రదాయ భేదాలను తీసుకొచ్చి ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు మేము జగద్గురువుల మాటను కూడా మేము తిరస్కరిస్తామండి. ఎందుకంటే వారు సముచితమైన న్యాయాన్ని మనం ఆశ్రయించున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుని అమలుపరుచుకుంటూ చక్కగా అయోధ్య దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం చేసుకుంటూ భారతదేశంలో భారత ప్రధాని పిలుచుకోవటం సత్సాంప్రదాయం. ఖచ్చితంగా ఆయన ధార్మికుడు, దార్శనికుడు కూడా. ఆయన ప్రపంచ నాయకుడుగా ప్రపంచం గుర్తిస్తుందనే ఒక భారతదేశం ఏంటండి? అటువంటి మహానుభావుడు చేతుల మీదుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరగడం అనేది మన యొక్క సుకృతము, సౌభాగ్యమని మేము అందరం అనుకుంటున్నాం. శివసాగర్, ఒకటి మీరు ఆ నలుగురు అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ శంకరాచార్య మఠానికి సంబంధించినటువంటి వాళ్ళు, స్వామి
నిచ్చలానంద స్వామి గారు, సరస్వతి గారు, అలాగే స్వామి భారత కృష్ణాజీ స్వామి గారు, స్వామి అభి ముక్తేశ్వరానందజీ, అలాగే స్వామి సదానంద మహారాజ్జీ, వీళ్ళని ఒక నలుగురు వ్యక్తుల కింద చూస్తున్నారా మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే మాలాగా చిన్న చిన్న స్వామీజీలు ఆవేశానికి లోనైనా, తొందరపాటు పడినా జగద్గురు స్థానంలో మహానుభావులు అది కాదు నాయన అని హితం చెప్పవలసిన వారే ఒక వివాదానికి తెరలేపడం, ఆ వివాదాస్పదమైన విషయాన్ని రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వారికి వీరి వాక్యాలు తోడ్పాటును అందించడం అనేది ఇది సాంప్రదాయ విధానం కాదండి. కావున జగద్గురు తమ మాటను తాము వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మేము ఖచ్చితంగా లక్షలాది మంది వారిని ప్రశ్నిస్తాం. ఈ జగద్గురు స్థానంలో కూర్చుని మాటవలసిన పనులేంటి నీకు? ఇప్పుడు చిన్న చిన్న వ్యవస్థలో ఉన్న మాలాంటి వారు తొందరపడితే సముదాయం కోసం బాధ్యత మీరు తీసుకోవాలి. మీరే వివాదానికి కారణమైతే వైష్ణవం ఏంటి, శైవం ఏంటండి? రాముల వారు శివుని ప్రతిష్ఠ చేసిన ఘట్టాలు ఉన్నాయి, ఈశ్వరుడు మహావిష్ణువు యొక్క సహకారం తీసుకున్న ఘట్టాలు చరిత్రలో ఇతిహాసాలు మన కోకొల్లుగా ఉన్నాయండి. సాంప్రదాయ భేదాలు మాకెళ్ళేవండి, నిలువుబొట్టు నడ్డబొట్టు అని కొత్తగా వీళ్ళకెక్కడి నుంచి వచ్చినాయండి. కావున రాజకీయ కోణంలో దీన్ని చూడద్దు. అసలు దీపావళి లాగా ఇంకో దీపావళి పండుగ చేసుకుందాము, ప్రతి ఇంటిని దీపాలతో అలంకరణ చేసుకుందాము, ఉవ్వెత్తున తపాసులు కాల్చుకుందాము, ఆనందాన్ని వ్యక్తం చేసుకుందాము, పరస్పరం సహకరించుకుందాము, రామభక్తిని, రామశక్తిని, రామ మంత్రాన్ని, రామ జపాన్ని చేసుకుంటూ తరిద్దాం అనుకున్న సమయంలో మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ అంటాం ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి, మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆలోచన చేసి ఇటువంటి వివాదాలు, ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పార్టీ వాళ్ళకి మిగతా వాళ్ళు కానీ సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులు 100 మందిని పెట్టుకుంటున్నారండి. ఇక కొట్టడమే వాళ్ళ పని, దిక్కుమాల వ్యవస్థని కొట్టడమే, కొట్టి పోస్టులు పెట్టేసి ఏదో అల్లకొల్ల అదైపోయింది ఇది అయిపోయింది అంటున్నారు. ఇది తగిన విషయం కాదు. అసలే పొరుగు దేశాలు యుద్ధకాంక్షతో ఉన్న సమయంలో ఒక ధర్మ ప్రభుత్వం దేశంలో ఏర్పడి యుద్ధం చేయకుండానే శత్రు గుండెలో భయం పుట్టేట్టు చేయడం గొప్ప ధీరత్వము ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. దీన్ని మీరు బలహీనపరిచి ఇతర దేశాలు తొత్తులుగా మారకుండా క్రమశిక్షణతో వ్యవహరించాల అవసరం అన్ని రాజకీయ పార్టీలకి ఈ యొక్క దేశంలో ఉన్నది. ఈ సమస్యతో అక్కడ నిద్ర చేస్తూ వచ్చిన ఘట్టాలు ఉన్నాయి కాబట్టి నేను స్వతంత్రంతో ఏమండి, ఎక్కడ అవి లేవు, మేము వెళ్తున్నామండి, అందరు కలిసిమెలిసి ఉంటున్నామండి అనే భావన వ్యక్తం చేయడానికి అస్పృశ్యత అందరం ఇక్కడ లేదన్నాను. అవి ఒక మాట వినండి, అవి వినండి, మీకు ఎక్కడైనా మన రాష్ట్రంలో ఇంకా అస్పృశ్యత అంటున్నంతనం కనుక ఎక్కడ కనపడి ఉంటే కనుక దయచేసి మాకు తెలియపరచండి, స్వయంగా మేమే వెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తాము, చట్ట ప్రకారం కూడా కోటేశ్వరరావు గారి సహకారం తీసుకుని చట్టపరంగా వాళ్ళని శిక్షించే అవకాశాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా కలగజేసుకుంటాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, ప్లస్ పెద్దల విషయాన్ని కూడా గౌరవిస్తామని అన్నీ నాకు తెలిసి నేను ఎక్కడ మాట్లాడలేదండి. కాకపోతే మా ప్రయాణంలో మాకు లభించిన అనుభవాలు నేను వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ కోటేశ్వరరావు గారిని ఖండించో, మిమ్మల్ని ఖండించో నేను మీకు కూడా చెప్పేదండి, నేను తమరందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చక్క దిగ్గజంగా పూర్తి చేద్దామండి. మనకి దైవత్వం మీద కొంతమంది విశ్వాసం ఉంటుంది, విశ్వాసం లేకుండా ఉంటుంది, వారికి లభించిన జ్ఞాన ప్రకారము, వారు లభించిన పుస్తక పరిజ్ఞాన ప్రకారము, వారికి ఎదురైన సమాజపరమైన సంఘటనల ప్రకారము కొన్ని నిర్ణయాలు మస్తకలను ఏర్పడి తమ ఒక మనసు పుట్టుతుంది కాబట్టి వాటిని కూడా మేము గౌరవించుకుంటాం, దాన్ని గౌరవించుకోనట్లా ఖండించమనట్లేదు. కాకపోతే ఈ దీన్ని వివాదాస్పదంగా చేసి ఒక గొప్ప స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన ఈ విషయాన్ని కుదించుకుని చిన్న చేసుకుని మనం పలచనవ్వకుండా మన వైభవాన్ని చాటుకుందాం అనే విషయంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ ఎవరి భావాన్ని ఖండించడానికి, ఎవరి మనసుని నొప్పించడానికి కాదండి. దయచేసి అందరూ కలిసి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఆ రామకార్యం శుభ్రంగా జరిగేట్టుగా చేయాలని చెప్పేసి మా యొక్క మనం అండి. ఒకటి, శివసాం గారు ఇప్పుడు ఈ రోజు నుంచి నరేంద్ర మోడీ గారు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు, 11 రోజుల పాటు ఈ మొత్తం కార్యక్రమాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఏంటి ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతాయా ఈ కార్యక్రమాలు, లేదంటే అక్కడ అయోధ్యలో ఉండేటువంటి ట్రస్ట్ సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా రూపకల్పన చేశారా? మామూలుగా ప్రతిష్ట కార్యక్రమం అండి. త్రయానిక దిశగా 3 రోజులు, పాంచాన దిశగా 5 రోజులు, నవాన దిశగా 9 రోజులు, అట్లా 11 రోజుల పాటు దిశగా జరుగుతుంది. అంకురారోపణ కానివ్వండి, వృత్తికరణ కానివ్వండి, అక్కడ భూశుద్ధి కానివ్వండి, స్థలశుద్ధి కానివ్వండి, గోపూజ కానివ్వండి, గణపతి పూజ కానివ్వండి, అది వృక్షస్వామి పూజ కానివ్వండి, ఇట్లాగా కార్యక్రమాలు పెంచుకుంటూ అధివాసాలు చేసుకుంటూ ప్రతిష్టా సమయానికి యంత్రస్థాపన ప్రధానంగా ముఖ్యమైన తర్వాత విగ్రహస్థాపన చేస్తారండి. ఇది 11 రోజుల పాటు ఆగమ శాస్త్ర ప్రకారంగానే జరుగుతుంది, కానీ ప్రధానమంత్రి గారు చెప్పిన కొన్ని మార్చరాలు, తీర్థశక్తి చెప్పినట్టు కొన్ని మార్చలు కుదరదండి. ఆ యొక్క ఆగమ పుస్తకాలు ఏ విధంగా శాస్త్రబద్ధంగా ఉందో దాని ప్రకారం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. మేము కూడా 20వ తారీఖున వెళ్తున్నాము, మేము కూడా అక్కడ 3 రోజుల పాటు ఉంటాము, అక్కడ పర్యవేక్షణ చేస్తాము. ఏమాత్రం అక్కడ చక్కగా సరిగా లేకపోతే కనుక అక్కడ నుంచి వాయిస్ నేనే ఇస్తానండి, సరిగ్గా లేదు, కరెక్ట్గా లేదు, సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరు పెట్టి అన్నది తక్కువను కూడా మేము మాట్లాడగలమండి, ఆ ధైర్యం కూడా మాకుంది, మేము చక్కగా సర్దిస్తామండి, ఇబ్బంది ఏం లేదండి.
రైట్. శ్రీనివాస్ గారు, హల్యాపూర్ శ్రీనివాస్ గారు, సో మీరేమో హిందుత్వం, మా పార్టీ హిందుత్వం అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, మీరు అన్న అనకపోయినా అది హిందుత్వ పార్టీ కింద మీ పార్టీ ముద్ర పడిపోయింది. మీ పార్టీలో ఉండే ఎంపీలే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే శ్రీరాముడు నాన్ వెజ్ తింటాడు అని చెప్పి అంటున్నారు కదా, మీరేమన్నా రాముడి గురించి ఎవరన్నా అంటేనేమో హిందూ వ్యతిరేకులు అంటారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వానికి ఏం పేటెంట్ రైట్ తీసుకోలేదండి. యావత్ సమాజానికి, భారతీయ భారతీయులందరికి కూడాను వ్యక్తిగతంగా ఎవరికి ప్రార్థించినా గానీ ఈ దేశ సంస్కృతిని విశ్వసించి ఈ దేశం గౌరవించాల్సిన అవసరం ఉంది. మేము మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అండి ఈ యొక్క జీవన విధానం, యొక్క చరిత్ర, ఈ యొక్క ఆ కథలు, ఈ యొక్క సాధు లేకుంటే ఈ యొక్క కథలు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏ దేశానికైనా చరిత్ర ఉందా? ఇది గొప్ప చరిత్ర అని మనం కాదు చెప్పడం, ప్రపంచంలో అనేక దేశాలు ఒప్పుకుంటా ఉన్నాయి, గౌరవిస్తా ఉన్నాయి. మేం మనం కాదు, ఇండోనేషియా చూడండి మీరు, అది 99% అది ముస్లిం కంట్రీ, ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నటువంటిగా ముస్లిం కంట్రీ, అది జనాభా కలిగిన కంట్రీ. ఆ దేశంలోని ప్రజలందరూ, లేదా ప్రధానమంత్రి కూడాను రాముణ్ణి కానీ హనుమంతుణ్ణి కానీ సరస్వతిని కానీ వాళ్ళను, వారి యొక్క పూర్వీకులను భావిస్తారు, గౌరవిస్తారు. వాళ్ళ యొక్క నోట్ల మీద, కరెన్సీ నోట్ల మీద గణోచన బొమ్మ ఉంటుంది. రామాయణ పారాయణం జరుగుతాయి అక్కడ ప్రతి సంవత్సరం. ఈ రకంగా ఆ యొక్క దేశంలో వాళ్ళు మతపరంగా మేము ముస్లిం అయినప్పటికీ కూడాను ఒరిజినల్ గా మా పూర్వీకులు హిందువులే. మాకంతా కూడా హిందూ ధర్మం, హిందూ సనాతన ధర్మమే మాకు ఆదర్శం. ఇప్పుడు మీరేమో గాంధీని గాడ్సే పోలుస్తారు, గాడ్సే మంచి అంటారు. ఇంకొక వైపు ఏమో శ్రీరాముడు నాన్ వెజ్ తింటారని మీ పార్టీ ఎంపీలే అంటారు. ఎవరన్నా అంటేనేమో దేశ ద్రోహులు, వీళ్ళు హిందూ వ్యతిరేకులు అంటారు. అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు పార్టీ పరంగా ఆ ఇష్యూల మీద ఎక్కువంటి కామెంట్ అఫీషియల్ గా ఇచ్చింది లేదు. కానీ ఈ యొక్క సమూలంగా ఈ యొక్క దేశ సంస్కృతిని కాపాడేటువంటి బాధ్యతగా మేము ఆ యొక్క పని చేస్తున్నాం. దానికి ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ లో హిందూ భక్తులు లేరా అండి? ఆచార్య ప్రమోద కృష్ణ మాట్లాడుతున్నారు చూడండి, కాంగ్రెస్ కు భిన్నంగా. కాంగ్రెస్ అఫీషియల్ గా తీసుకున్న నిర్ణయానికి ఇది డిఫర్ అవుతూ నేను వెళ్ళడం నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ స్పోక్స్ పర్సన్ రోజు టీవీలో కనబడేటువంటి ఒక ఆచార్య ప్రమోద కృష్ణ మాట్లాడుతా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ మా పూర్వీకులందరూ కూడా హిందువులే, 400-600 సంవత్సరాల క్రితం మంది మాట్లాడుతా ఉన్నారు. ఫారూక్ అబ్దుల్ ఆజాద్ మాట్లాడినారు, మా శ్రీరాముని యొక్క వంశజంలో మంది చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కాలానుగుణంగా ఏదో కథ అక్కడ దేశస్తుని ఇక్కడికి వచ్చి బలవంతాన కత్తి చూపి భయపెట్టించి కన్వర్ట్ చేసే కారణంగా ఈ దేశంలో ఈ యొక్క సంస్కృతి కొత్తగా వచ్చింది తప్ప, ఒరిజినల్ గా ఈ దేశం అంతా కూడా సనాతన ధర్మ స్థానం ఇది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు అయోధ్యని, అయోధ్యలో రామ ప్రతిష్ఠని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కదా, భద్రాచలం రాముడికి కూడా అంతే ఉంది కదా, మరి భద్రాచల రాముడి మీద మీరు వివక్ష చూపుతున్నారు అనేటువంటి ఆరోపణలు మీ పైన ఉన్నాయి కదా. ఈ కామెంట్ రాజకీయంగా మమ్మల్ని డిఫెన్స్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళే డిఫెన్స్ పడతా ఉన్నారు. రాముని యొక్క అయోధ్య టెంపుల్ యొక్క ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఏ రకంగా ఆ యొక్క టెంపుల్ ని సమూలంగా మార్చేసి గుంబద్ని పెట్టి బాబురేని పేరు పెట్టి అక్కడ కబ్జా చేసుకున్నారు. దాని యొక్క యుద్ధం జరిగింది, కోర్టులో వాద్యం జరిగింది, అనేక సంవత్సరాల పాటు అక్కడ వెళ్ళడం, దాని యొక్క పోరాటం చేయడం జరిగింది. ఎవరండి బాబర్ ఎవరు? కజకస్తాన్ నుంచి వచ్చినటువంటి దాడి చేసి ఇక్కడ కబ్జా చేస్తుంది, దాన్ని కూడా నిజాన్ని కూడా ఒప్పుకునే మనస్తత్వం లేకుంటే వీళ్ళు ఏం చేస్తారు యొక్క సమాజానికి? 90లో మీకు గుర్తుంది, నవంబర్ డిసెంబర్లో చూడండి రావు గారు, 1990లో కశ్మీర్లో లక్షల మందిని చంపడానికి అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోతారా, మీ బిడ్డల్ని భార్యల్ని వదిలేసి వెళ్ళిపోతారా, మిమ్మల్ని చంపేయాలన్నా రాజకీయాలని చెప్తే నాట్ ఈవెన్ సింగిల్ పొలిటికల్ పార్టీ అదర్ దెన్ బీజేపీ అని శివసేన ఎవరైనా మాట్లాడినారా? ఏ మనుషులు గారాలు, మానవత్వం లేదా? కిందికి పంపిస్తా ఉంటే జమ్మూ అయినా బయట పంపిస్తా ఉంటే, చంపేస్తా ఉంటే, లారీలలో డెడ్ బాడీలు వేస్తే పంపిస్తా ఉంటే ఎవరెందుకు మాట్లాడలేదు? అక్కడ మనుషులు కాదా వాళ్ళు?
ఇది మైండ్ సెట్ మార్చండి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కలుపుకొని పోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కలుపుకొని పోయి అందరు కలిసి చేసే ఆ కార్యక్రమం నిజంగానే అది ప్రతిష్టగా ఉంటుంది. మీరేమో రాజకీయ కోణం నుంచి తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడు ఈవెన్ అద్వానీని మురళి మనోహర్ జోషిని కూడా మీరు పిలవలేని పరిస్థితిలో ఉన్నారు కదా. లాస్ట్ రాజకీయం సంతరించుకున్న తర్వాత లాస్ట్ మినిట్ లో పిలిచారు వాళ్ళిద్దరు కూడా. మీరు టీవీలలో సోషల్ మీడియాలో వారి ఇంటికి వెళ్ళి ఆ ట్రస్ట్ కమిటీ, మేం కాదు ట్రస్ట్ కమిటీ వాళ్ళు వెళ్ళి అవమానించడం జరిగింది. ఇంకేం లేదు, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అద్వానీ గారి దగ్గరకి, జోషి గారి దగ్గరికి. ఈ యొక్క దేశంలో అనేక ముఖ్యమైనటువంటి నాయకుల దగ్గరకు పిలవడం జరిగింది. అది ఒక పండుగ సార్, దేశం జాతి పండుగ ఈ దేశానికి. మరి ఇదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి ఎందుకు ఖండించాలి? అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఆనాడు రాష్ట్రపతి గారు అప్పుడు కూడా ఖండించారు, 3000 కోట్ల రూపాయలు స్టాచ్యూకి పెట్టారు, కానీ యూనివర్సిటీకి పెట్టలేదు. హైదరాబాద్ లో ముచ్చెంతలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి, రామానుజం గురించి ఎందుకు మాట్లాడలే? అంటే ఇది ఇది బీజేపీకి సంబంధించిన ట్రస్ట్ అని భావించి మా మీద బురద చేయాలి ప్రయత్నం. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అదే కదా డిస్కషన్, మీరు చేస్తున్న పని అనే కదా డిస్కషన్, అదే కదా. ఇప్పుడు మేం చేయట్లేదండి, కోర్టు అపాయింట్ చేసినటువంటి కమిటీ ద్వారా చేయబడతా ఉన్నది. ఆ కమిటీనే పిలిస్తేనే అందరు వెళ్తా ఉన్నారు. ఆ కమిటీనే మోదీ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచినారు, దాని యొక్క ప్రతిష్ట వారి చేతుల మీద చేపిస్తా ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. యాజ్ ఎ హిందూగా అల్జాపూర్ శ్రీనివాస్ గా పాల్గొనే అదృష్టం భావించి నేను పాల్గొంటాను మా స్థాయిలో. ప్యూర్గా అది ట్రస్ట్, అయోధ్య ట్రస్ట్, అది కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినట్టు కమిటీ చేసినట్టు కార్యక్రమం అని చెప్పి చెప్తున్నారు. సో మీరు దాన్ని విశ్వసించి కాంగ్రెస్ పార్టీలో అటెండ్ అవుతారా? సీఎస్ రావు గారు, అదే కదా మేము చాలా క్లియర్ గా చెప్పాము, ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమంలో వీళ్ళు రాజకీయాలన్నీ చూపించారు కాబట్టి ఇది మనం వెళ్ళడం ప్రజలకు మంచి సంకేతం ఇవ్వదు, దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. సెకండ్, ఇంకొకటి, యాక్చువల్ గా మన మిత్రుడు శ్రీనివాస్ గారు చాలా చక్కని విషయం చెప్పారు ఇండోనేషియా గురించి. ఏమండి చాలా ఆవేశపూరితంగా మన మీద గొప్ప అని మాట, మన గొప్ప, మన సంస్కృతి గొప్ప అనుకుని బాగుందిగా వినటానికి సంతోషం. కానీ ఇప్పుడు ఇండోనేషియా వాళ్ళు మరి మెజారిటీ ముస్లిం దేశంగా ఉండి వాళ్ళ అఫీషియల్ ఎయిర్లైన్స్ గరుడ, శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళు రాముణ్ణి మన దేవుడిని అందరినీ గౌరవిస్తారు. అదే కాదని చదువుతుంది, మన దగ్గర కూడా తిప్పి తిప్పి కొడితే 15-16% మంది నాన్ హిందూస్ ఉన్నారు, మరి వాళ్ళని కూడా గౌరవించుకుందాం అంటే ఇక్కడేమో మన శత్రువులను చూసినట్టు చూసుడు, వాడేవుడు వీడేవుడు వీడు బయట నుంచి వచ్చాడు, ఇవన్నీ రాటి పక్క ఇండోనేషియా చూపించాం గొప్పగా చదువుతారు. ఇది ఎక్కడ కూడవండి, ఇక్కడ కూడా అక్కడ ఉన్నా కూడా నాయన అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే యాంటీ హిందూ ఇక్కడ. ఔరంగజేబు యొక్క సమాధి మీద మీరు చాలా గప్పి ముఖ్యవాళ్ళు, దేశభక్తులా, సంస్కృతి రక్షకులా. మేము చేయట్లేదా? అబ్దుల్ కలాంకు భారత రత్న ఇవ్వలేదా? లేకుంటే బిస్మిల్లా ఖాన్ కు భారత రత్న ఇవ్వలేదా? పద్మశ్రీ ఇవ్వలేదా? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు కొద్దిగా ఆవేశపడకుండా ఒక మాట ఏనండి, అవును బాబరు కజకస్తాన్ సమర్కంద్ నుంచి వచ్చాడు, వాడి ముందు ఉండేటువంటి ఎవడు ఢిల్లీ సుల్తాను, వాడు వాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, వాడి ముందు ఉండేటువంటి ఎవడు వాడు మంగోలియా నుంచి వచ్చాడు, వాడి ముందు ఉండేటువంటి గుప్తుడు ఎవడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి ముందు ఉండే చంద్రగుప్తుడు ఎక్కడి నుంచి వచ్చాడు, నేను ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్త్రీలింగ దేశంలో ఉంటా, నన్ను ఆక్యుపై చేసుకున్నాడు హర్షవర్ధనుడు అన్నట్టు, మరి వీళ్ళందరూ ఆక్యుపైలు కాదా? ఏం మాట్లాడుతున్నాం అండి, ఊరికి మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడచ్చు, ఒక మతపరంగా తీసుకొని మాట్లాడటం కాదు. ఆ రాజుల్లో కూడా అందులో 90% మంది బుద్ధిస్టులు. మరి ఎందుకండి ఇవి మనకి ఇంకా పాత రోజుల్లో కింద దూకుండా పోతామా, అక్కడ బతుకుతామా? ఇప్పుడు మనం ఒక రిపబ్లిక్ గణతంత్ర దేశం ఏర్పడ్డాం, ముందుకు పోదామా అందరం కలిసి? లేదు నేనే గొప్ప, నా బ్లడ్ బ్రీడ్ బాలకృష్ణ డైలాగులు కొట్టుకుంటా, తొడలు కొట్టుకుంటా, మిసాలు చిక్కుంటా, ద్వేషిస్తూ
అందరూ సమానమే. రాజ్యాంగపరంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ, రాజ్యాంగ పరంగానే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఇప్పుడు మీరు రావాలంటే ఏం చేయాలి? మీరు అయోధ్యలో 22వ తారీఖున జరిగేటువంటి రామ ప్రతిష్ఠకి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి రావాలంటే అటు బీజేపీ లీడర్లు కనపడకూడదా? ఏంటి మీరు పెట్టే కండిషన్స్? ఓకే, నేను చెప్తాను, ఈవెన్ పార్టీతో చెక్ చేయకుండా కూడా నేను చెప్తాను. ఈయన పొలిటికల్ డ్రామా ఆపేసి ఓకే ఆ ట్రస్ట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి, అలా పని అయిపోయింది. సరే, ఆ రామానంద సాంప్రదాయం అంటున్నారు కదా, ఆ రామానంద సాంప్రదాయానికి సంబంధించిన శ్రీమట్కి వాళ్ళకి అప్పు చెప్పి వాళ్ళు ఓపెనింగ్ చేసి రాజ్యాంగము చట్టాలంటే విలువలేదా అండి? కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు ఇచ్చినట్టు జడ్జిమెంట్ కి గౌరవించే బాధ్యత లేదా? ఈ రాజ్యాంగం ప్రకారంగానే సుప్రీంకోర్టు ఏర్పడేది, సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంటే కదా అని సుప్రీంకోర్టు అపాయింట్ చేసే కమిటీ కదా. ఆ కమిటీని గుర్తించకుంటే వీళ్ళని పక్కన తీసేసి ఆ శ్రీమఠానికి చెందిన వాళ్ళని పిలువ వాళ్ళు పిలిస్తే వస్తామంటే ఈ కమిటీకి అవునండి. ఈ దేశంలో భిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి సార్, భిన్నమైన సంస్కృతుల సమాహారమే భారతీయ సంస్కృతి, గుర్తుపెట్టుకోండి. భిన్నమైన సంస్కృతి, ప్రత్యేకమైనటువంటి సంస్కృతులు ఈ యొక్క దేశంలో 100,000 సంవత్సరాల నుంచి కొలువై ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఆరాధించి మరి ఆచరిస్తున్నటువంటి జీవన విధానమే భారతీయ సంస్కృతి. దాంట్లో ఇవి వైష్ణవ శైవ ఇవన్నీ ఉన్నాయి. శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పారు. మీరు అక్కడ ట్రస్ట్ కి అప్పు చెప్పేయండి, మీ రోల్ ఎక్కువగా ఉంది అక్కడ, బీజేపీ చేసిన కార్యక్రమం ఉంది, అందుకే వాళ్ళు రావట్లేదని చెప్తున్నారు. దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటారా? జనతా పార్టీగా జెండాలు పట్టుకొని పార్టీ పేరు మీద పార్టీ తరఫున మేము ఇన్వైట్ చేస్తాం, వాళ్ళకి కార్యక్రమం చేస్తున్నాం అక్కడ. దట్ ఈస్ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సార్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ఇంత జెలసీ ఉంటే ఎట్లా సార్? ఆ కమిటీకి మీరు గుర్తింపుని ఇవ్వకుంటే ఎట్లా సార్? ఆయన ఒక్కడే ప్రతిష్ఠించమని చెప్పిందా సుప్రీంకోర్టు? మీరు ఎంత మొత్తుకున్నా భారతీయ ఈ నరేంద్ర మోదీ గారి చెప్పలేదు మా యొక్క తక్కువ చేయలేదు. మీ యొక్క పేరు ప్రతిష్టలే ఈ దేశ ప్రజల యొక్క మనసులోకి వెళ్ళి పోత ఏ కొత్త ఉన్నా గాని ఎందుకు దేశంలోని కమ్యూనిస్టులు ప్రజల విశ్వాసానికి చూరగొడాలకు పోతా ఉన్నారు? ఒకనాడు 60-70 సీట్లు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు ఎందుకు ఈ దేశంలో వ్యాన్స్ అయిపోతా ఉన్నది? కారణం దేశ సంస్కృతిని పక్కన పెట్టి మీరు రాజకీయాలు చేస్తున్నారు, అది భరించరు. అది దేశ రామానంద సాంప్రదాయం ప్రకారం మమతా బెనర్జీ సంస్కృతాలు పలుకుతుంది, అది భావించే మరి రాహుల్ గాంధీ గారు జంజన వేసుకో కార్యక్రమం, అది భావించే జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందూనా అని చెప్పి కృష్ణానదిలో డుబ్కి కొట్టి హిందూగా మారినా అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దేశంలో హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మన జాలరు రాజకీయంగా ఉండండి.
రాజకీయంగా చెప్పదింటారని చెప్తున్నా నేను. రాజకీయంగా మీరేదో లబ్ధి పొందుతామనుకుని హిందుత్వాన్ని ద్వేషించి బయటకు వచ్చి మాట్లాడితే యు విల్ గెట్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. రాజకీయాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రజాక్షేత్రంలో ఎవరు నిలబడతారు సెపరేట్ ఇష్యూ. స్వామి గారు ఇప్పుడు రామానంద సాంప్రదాయం జరగాలని కనుక ఆడ ఆలయం కంప్లీట్ కాకుండానే హడాగుడిగా బీజేపీ వాళ్ళు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు అనేది ఇంకొకటి వినిపిస్తుంది. సో పూర్తి కాకుండానే ప్రతిష్ట చేయడం కరెక్ట్ కాదు, అది మంచిది కాదు అంటున్నారు. నేను మా పెద్దలందరూ కూడా 2 నిమిషాలు మౌనంగా ఉంటే విషయం చెప్తానండి. ఈ భారతదేశాన్ని మొత్తాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చేస్తాను పాస్టర్ గారు అంటే ఎవరు ఈ దేశంలో మాట్లాడేలాగా వచ్చి మెదక్లో మహానుభావుడు మాట్లాడుతూ 10 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువుల్ని 20 కోట్ల మంది ఉన్న మా ముస్లింస్ అటు మిలిటరీ కానీ పక్కన నరికేస్తానన్నప్పుడు కూడా ఈ మహానుభావులు ఎవరు మాట్లాడరు. ఒక హిందూ ధర్మం దగ్గరకు వస్తే అందరూ ముందుకు వచ్చేస్తారు, అందరు ముందుకు వచ్చేస్తారండి. ఈ విషయాన్ని మాత్రం ఎవరు తప్పు చేసినా కూడా ఇదే ప్రశ్న ఇదే పోరాడు పటిమ కోటేశ్వరరావు గారు కానివ్వండి, శ్రీనివాసరావు గారు వారు ఉన్నారు, పెద్దలు పాటించాలని మేము వారికి చిన్న సూచన సలహా ఇవ్వగలుగుతాం. వారి నుంచి కూడా మాట్లాడుతాం, మీ నుంచి కూడా మేము తీసుకుంటాం, మీ నుంచి కూడా దయచేసి మీ నుంచి కూడా మంచి విషయాలు మేము స్వీకరిస్తాము, మీ నుంచి కూడా మంచి విషయాలు స్వీకరిస్తాము. కానీ ఇతర మతస్థులు ఎంత గొడవ చేసినా, గందరగోళం చేసినా, మత మార్పులు చేసినా, దౌర్జన్యాలు చేస్తున్నా, బాంబులు వేసి నాశనం చేస్తున్నా వారిని మాత్రం ఎవరు కూడా ఖండించరు, బుధాన్ ఎత్తుకుంటారు, నెత్తెత్తుకుంటారు. మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు మాకు సంబంధం లేకపోయినా రాజకీయ విషయాలు మాట్లాడే అవకాశాన్ని మీరు ఇస్తున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇదే గొంతుని అప్పుడు కూడా మీరు ఉపయోగించారనుకోండి, ఆ భావన ఉన్న వాళ్ళందరికీ సంతోషిస్తాం. రెండోది, ఈ రామానంద సాంప్రదాయం చూసారా, రామానంద సాంప్రదాయం కాదనేది వైష్ణవ సాంప్రదాయము, శైవ సాంప్రదాయము, శాక్తేయ సాంప్రదాయము, గానాపత్య సాంప్రదాయము, కౌమార సాంప్రదాయము, స్వార్థ సాంప్రదాయం అని విధి విధానం ఉంటుందండి. దాని ప్రకారం కూడా అదే సాంప్రదాయం జరుగుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి మహావిష్ణువు సంబంధించిన అవతారమూర్తుల ప్రతిష్టలన్నీ కూడా స్పష్టంగా చేసుకోవచ్చని స్పష్టంగా ఆగమశాస్త్రం ద్వారా తెలియవస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే కార్యక్రమాలు ప్రారంభించుకుని చక్కగా చేసుకున్న ప్రతిష్ట ముహూర్తం ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా ఉంది కాబట్టి దేవాలయం పరిపూర్ణంగా అయినా అవ్వకపోయినా ప్రతిష్టా కార్యక్రమం చక్కగా చేసుకుని తర్వాత కార్యక్రమాలు చేసుకుని మహాకుంభ సంప్రోక్షణ చేసి మహాకుంభాభిషేకానికి వెళ్ళటం అనేది సత్సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. ఇది తెలియకుండా ఎవరైనా సరే ఇంకా అవ్వకుండా పూర్తవుతుందా అంటే అంతమంది కదండి, మన ముందే ఎన్నో గృహాలు కొంతవరకు తయారైన తర్వాత మంచి ముహూర్తంతో యజమాని కలిసి వచ్చే రోజు ముహూర్తం పెట్టుకుని గబగబ చేసుకుని ఆ తర్వాత మళ్ళా అందరినీ పిలుచుకుని ఒక కార్యక్రమం చేసుకుని సత్యనాశం వ్రతాన్ని చేసుకుని ముగిస్తున్న ఘట్టాలు ఎన్ని లేవండి. అసంపూర్ణంగా దేవాలయం చాలా వరకు పూర్తయింది. ప్రతిష్ట అయిన తర్వాత అది పూర్తి చేసుకుని సంప్రోక్షణ చేసుకుని మహాకుంభాభిషేకం ద్వారా పరిపూర్ణ పరిపుష్టిని మనం కలగ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రాజకీయ రంగుని పులవాల్సిన అవసరం లేదు. అందరం కూడా అక్కడ కూడా చాలా చాలా విలువైన వ్యక్తుల్ని పిలిచారు. చాలామంది అక్కడ సుమారుగా 8,000 మందికి మాత్రమే ఆ రోజు ఆహ్వానం ఉన్నట్టుగా దేశవ్యాప్తంగా తెలియవస్తుంది. దాంట్లో రామవారి సేవలు తరిస్తున్నవారు, 10 సంవత్సరాల నుంచి సేవలు పొందుతున్నవారు, కొంత ప్రముఖ స్థానం ఉన్న వ్యక్తులను కూడా ఆహ్వానం పలికారు. అందరి సమక్షంలో రామప్రతిష్ఠ చక్కగా జరుగుతుంది. ఎలాగైతే చక్కగా శంకుస్థాపన చేసుకున్నామో ప్రతిష్టకు వచ్చింది, కాశీక్షేత్రంలో చక్కగా కార్యక్రమం చేసుకుంది. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయండి, దుర్మార్గులు దౌర్జన్యంగా దాడులు చేసి వారి గుమ్మటాలు నిర్మించే వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి చట్ట ప్రకారము రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ చట్టం తరపున మేము పోరాటం చేస్తాము. వాటిని కూడా అక్కడ సమూలంగా తీసివేసి మన యొక్క దేవాలయ పునర్నిర్మాణ వైభవానికి మేము పూనుకుంటాము. అయితే ఇందాక చూసారా మన శ్రీనివాస గారు కూడా అన్నారు, ఏమని నేను ఆ భావాలు నాకు లేవు, నా దేశంలో ఉండొద్దా అన్నారు. ఎవరు ఉండకుండా ఈ దేశంలో అందరూ ఉండవచ్చు, అందరికీ హక్కులు ఉన్నాయి, మన రాజ్యాంగం కల్పించింది.
కాకపోతే మీకు కోపం వచ్చిన చిన్న మాట చెప్తాను, ఇది అసంభవం. మరి పెద్ద ఆయన ఉన్నారు, అన్నిటికీ కేసు కేసు అంటున్నారు. సరే సంతోషం, అయినా సరే నా జాతీయ గీతాన్ని పాడని వారు ఈ దేశంలో ఉండక్కలేదండి. నా జాతీయ జెండాకి నమస్కారం చేయని వాడు ఈ దేశంలో ఉండక్కలేదండి. ఈ దేశం మీద భక్తి ఉన్నవారు ఎవరైనా, ఏ మతమైనా సరే, ఏ వర్గమైనా సరే, ఏ జాతి అయినా సరే, ఈ దేశంలో ఉండవచ్చు. అందరికీ ఈ దేశంలో ఉండే అవకాశం రాజ్యాంగం కలగజేసింది. కలసిమని సోదర భావంతో అందరం ఇప్పటికీ ఉన్నాము. తెలుగు రాష్ట్రంలో ఎటువంటి భేదభావాలు లేవు. పక్క రాష్ట్రాల్లో ఉన్న మతగొడవలు ఉండొచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్న అందరం సోదరభావంతో ఉన్నాము. అందరూ కలిసిమెలిస్తున్నాము. అందరం కూడా ఈ రామప్రదర్శన ద్వారా మరింత వైభవాన్ని పెంచుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియదు. ఇప్పుడు శివస్వామి గారు ఒకటి చెప్పారు, ఇవన్నీ ఎమోషనల్ టాక్ భలే ఉంటాయి వినటానికి. నా జాతీయ గీతం పాడిన వాళ్ళు అని కరెక్ట్ కదండి. స్వామి గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ల దాకా నా జాతీయ జెండాని ఎగరైన వాళ్ళని ఏం చేయాలండి? ఉంచొచ్చా ఈ దేశం? గుర్తించము అని 50 ఏళ్ల దాకా నా జాతీయ మన జాతీయ జెండాని ఎగరైన వాళ్ళని ఏం చేయాలండి? మీ ప్రకారం చెప్పండి. ఎగరవేసేది చేయాల్సిందేనండి. మరి 50 ఏళ్లు ఎగరేయలేదండి వాళ్ళు. ఎవరండి 50? కోటేశ్వరరావు గారు ఉండండి, మీరు క్లూ ఇవ్వకండి, ఉండండి. 50 ఏళ్ళు ఎగరేయలేదు, దాన్ని గుర్తించమని చెప్పలేదు. దాన్ని గుర్తించమని చెప్పారు. దేశంలో జాతీయ జెండాని గౌరవించుకోవాల్సిన ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాల్సిందే. ఖచ్చితంగా జరిగేది చేయాల్సిందేనండి. జాతీయ జెండాని మీరు చెప్పండి సార్, చక్కగా చేయాల్సిందే అండి. చేసేది చేయాల్సిందే. ఏం చేయాలో చెప్పండి. ఏమిటది ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు కాదండి, వినండి. అలా కాదండి, ఇప్పుడు మీరు అయోధ్య గురించి వెళ్ళవండి అంటున్నారు. అయోధ్య సుప్రీం కోర్టు ద్వారా ఇస్తున్న కమిటీ వారు పిలిస్తే మేము వెళ్ళవండి, వేరే వాళ్ళు కావాలంటున్నారు. మీరు ఎలా విడ్డూరంగా మాట్లాడుతున్నారో వారు కూడా విడ్డూరమైన సమాధానం చెప్తారండి. పరస్పరం వాదోపవాదాలు వెళ్లకుండా గౌరవించుకుంటూ సంస్కరించుకుంటూ వాళ్ళు కూడా విడ్డూరమైన సమాధానాలు చెప్పరా? మన మన చట్టాన్ని ఎవరైనా మన చట్టాన్ని గౌరవించుకోవాల్సిందే, చట్టం గౌరవించుకోవాలి, శిక్షించుకోవాల్సిందే, చట్ట ప్రకారం శిక్షించుకోవాల్సిందే. అది ఏ పార్టీ అయినా సరేనండి, చట్టాన్ని గౌరవించుకోవాల్సిందే. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష అనుభవించవలసిందే ఎవరైనా సరే. సరే శివస్వామి గారు, పెద్దలు మీరు స్వామిగా ఉన్నారు, మీకు అంత గౌరవం ఇస్తేనే ఒకటి చెబుతాను. మనం నీతి వాక్యాలు చెప్పుకోవాలంటే ఎన్నన్నా చెప్పుకోండి, చెప్పుకోవచ్చు అండి, చాలా ఉంటాయి. ఓకే, ఎక్కడ దేవతలు పూజించబడతారు, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు ఉంటారు అని చెప్పొచ్చు, ఉంది మా శాస్త్రంలో అని చెప్పొచ్చు. అదే శాస్త్రంలో నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని చెప్పుకోవచ్చు. సత్యం బలగటం సత్యమేవ జయత అని మనం చెప్పుకుంటాము, రాసుకుంటాము కూడా మన నేషనల్ సింబల్ మీద, దాన్ని గౌరవిస్తాము. మాటలు చెప్పేటప్పుడు అది చెబుతాము, వెనకెప్పుడేమో వివాహం వనిత విత్తం అప్పుడు బొంక వచ్చును అని చెబుతాం. ఏది కావాలంటే అది ఉంటాయి, నరం లేని నాలుగు ఏముంది, ఎటు కావాలంటే అటు తిప్పొచ్చు సందర్భాన్ని బట్టి. చెప్పండి, ప్రామాణికం ఏది? ప్రామాణికం భారత రాజ్యాంగం వినండి, భారత రాజ్యాంగం ప్రామాణికం అండి. ఇవన్నీ ప్రామాణికం కాదు, నేను చెప్పేది వినండి. భారత రాజ్యాంగం ప్రామాణికం, నరం లేని నాలుక ఎటైనా తిప్పొచ్చని చెప్పారు. తిప్పిన వాళ్ళంతా కూడా పోతూనే ఉన్నారుగా, అలా తిప్పిన వాళ్ళందరూ పోతూనే ఉన్నారండి. ఏంటి ఎవరైతే ధర్మపరంగా ధార్మికపరంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారో వాళ్ళు అధికారంలో ఉంటారు. ఏ రాష్ట్రంలో తప్పు జరుగుతుందో ఆ రాష్ట్రం అధికారాన్ని కోల్పోతారు. ఇది ఏ పార్టీకైనా తప్పదు, మూల్యం చెల్లించి తప్పదు. ప్రజలకు అనుగుణంగా ధర్మపాలన చేసినప్పుడు మాత్రమే వాళ్ళని గౌరవించుకుంటారు. సిద్ధాంతపరంగా భేదాలు ఉండొచ్చు, కానీ ప్రజలకి మాత్రం కావాల్సింది చక్కటి సహకారము, ధర్మ నిరతి, అందరినీ సమిష్టిగా చూసే భావము. అది ఎప్పుడు ఉంటుందో ఆ దేశము, ఆ జాతి, ఆ రాష్ట్రము, అక్కడికి ఆ పార్టీ కూడా గౌరవించబడుతుందండి.
కాబట్టి ఇవాళ ప్రజల ఆమోదయోగ్యంతో అధికారంలో ఉన్న పార్టీ యొక్క విషయాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ప్రతిదీ రాజకీయం చేయకూడదు. రాజకీయం చేయవలసిన దాన్ని రాజకీయం చేయాలి. మిగతా అది రాజకీయం చేయకుండా కొంతవరకు ఇది దేశ విషయానికి సంబంధించినది, ధార్మిక విషయానికి సంబంధించిన విషయంగా ముందుకు సాగవలసిన బాధ్యత వారికి, మీకు, మనందరికీ మనందరికీ ఉందని నేను భావిస్తున్నాను. అధికారం గురించి ఎందుకంటే మాట్లాడతారు అంత మనము ప్రజాశ్రేయస్సు, మీరు స్వాములు అయ్యండి, పార్టీలు అధికారం కోల్పోవడం రావడం గురించి మీకు ఎందుకండి, అది వదిలేయండి. మనకు కావాలి నేను కూడా ఓటు వేశానండి, మాట్లాడుకుంటారంటే మీరు వస్తే కాదండి. స్వాములు స్వాములు అంటే చెప్పానండి, స్వాములు ఒక పౌరుడిగా మీరు మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. కాదండి, ఇప్పుడు ఒక పౌరుడిగా ఓటు వేయలేదండి అంతవరకు. ఇవాళ చెప్తున్నానండి, ఇవాళ చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో 200 కొండల మీద శిలువలు పెట్టారండి, 200 కొండల మీద శిలువలు పెట్టారు. ఏమండి విపరీతమైన మత ప్రచారాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, 25,000 కొత్తగా చర్చలు ప్రారంభమైనాయి. ఏ ఒక్కరు మాట్లాడరే చేసుకోరే, హిందువుల మీద దాడులు చేస్తున్నారు, ఒకరు మాట్లాడరే వచ్చి. అయ్యో అయ్యో అంటే వచ్చిన ప్రమాదం ఏమి లేదండి, మీలాంటి మీరు కాదు కానీ కొన్ని రాజకీయ పార్టీలు హిందువులు లేదో బయటపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. హిందువులకు వచ్చిన ప్రమాదం ఏమి లేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని ఆలోచన విధానాల వాళ్ళు, ఏ హిందువు కూడా వేరే మతాన్ని దూషించడు, ఏ హిందువు కూడా వేరే మతం మీద దాడి చేయరు, వాళ్ళే దాడి చేస్తుంటారు, భయభ్రాంతులు గురి చేస్తుంటారు, వచ్చి వాళ్ళ మత ప్రచారం చేస్తుంటారు, మత శిలువలు పెడుతుంటారు, గందరగోళం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆ విధంగా ఉంది. మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? వద్దాకు వచ్చామండి బతకడానికి. ఎవరైనా బతు సార్, మేము కూడా భిక్ష తీసుకుని బతకాల్సిందే, రామాలయ ప్రతిష్ఠ కనుక వెళ్ళకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం జరగబోతుంది చెప్పండి. మేము చేయలేని పని, మేము చేయలేని పని వాళ్ళు చేసేస్తున్నారు, జలసి ఫీల్ అవుతున్నారు సార్. వాళ్ళు హిందువులేగా, హిందువులేదా, హిందువెత్తున్నారు, హిందూ స్వరూపమేంటి వాళ్ళది. పైకి మాట్లాడుతున్నారు కానీ తప్పక మాట్లాడరు కాబట్టి, పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ, అది సంపూర్ణమైన హిందువులు సార్. ఈ దేశంలో మొత్తం ఉన్నది హిందువులే, ఈ దేశంలో మొత్తం హిందువులే. 5,000 మంది వచ్చి, 5,000 మంది వచ్చి రావు గారు పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపడిద్దండి. ఏం చెప్తే అవదు సార్ చాయప్రసాద్ గారు. ఏమండి 5,000 మంది ఈ దేశం మీదకి వచ్చారు, ఒక తరం వాళ్ళు 10,000 మంది ఈ దేశం మీదకి వచ్చారు సార్. మరి ఇంత మత స్థాపన ఎందుకు జరిగింది సార్ చెప్పండి? ఎక్కడ జరిగింది? అయినా నిలబడ్డాం అవును కదా, దేనికి ఆ పునాదులు హిందూ ధర్మంతో ఉన్నాయి కాబట్టి నిలబడ్డాం. మీకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాలు ఎందుకు విడిపోయినాయండి? మీ వెనకాల అన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, బోలు పుస్తకాలు పేర్చు కూర్చున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన జరగడానికి ఎవరు కారణం అయ్యారు, ఎందుకు కారణం అయ్యారు? స్వాతంత్రం వచ్చినాక విడిపోలేదు. అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా వాళ్ళు దాడి చేసి ఆక్రమించుకోవడానికి సిద్ధపడినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ఏం చేయలేకపోయారు, ఎందుకు అంటున్నారు కదా? హిందూ ధర్మ ప్రభుత్వం ఒప్పుకోండి ఒప్పుకోండి బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా, సరే ఒప్పుకుందాం. వారు రాగానే వాళ్ళే తోకముడిచి వెనక్కి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? సరే అసలు దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి స్వామి గారు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళకండి. ఇప్పుడు ఆల్రెడీ చైనా బోర్డర్లు ఆక్రమించారని రకరకాలు ఉన్నాయి, పార్లమెంట్ లో కూడా చర్చించుకున్నారు. మళ్ళీ వాటి గురించి వెళ్తే కనుక దాదాపు 5 కిలోమీటర్లు వచ్చారని వీళ్ళు అంటారు, లేదు అసలు రాలేదు అని వాళ్ళు అంటారు. అది మళ్ళీ చాలా చర్చ దాచేసింది. కొడిసిన గారు, ఇప్పుడు రామ విగ్రహం ప్రతిష్ఠకు సంబంధించి ఈ వివాదం పోవాలంటే కనుక ఏం చేస్తే పోతుంది? బీజేపీ రాజకీయాలు చేయడం మానుకోవాలి, ఆ ట్రస్ట్ రాజకీయం చేయడం మానుకోవాలి, దేవుణ్ణి వీధుల్లోకి లాగటం మానుకోవాలి, ఓట్ల కోసం ఓటు బ్యాంక్ గా మార్చడం మానుకోవాలి. అందుకు ఏం చేసినా మంచిదే. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆ ట్రస్టే చెప్పుకుంటారండి, వాళ్ళు చెప్పేది చెప్పుకుంటారు, నేను చెప్పేది నేను చెప్తున్నాను, నేను చెప్పేది పాటించమానండి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటారు.
నరేంద్ర మోడీ గారు దైవాంశ సంపుతుడు అన్నాడు, నేను ఎందుకు అంగీకరించాలి? అంగీకరించిన వాళ్ళు అంగీకరిస్తారండి, మీరు ఎందుకు అంగీకరించబోకండి సార్? తమరు అది వేరు, మరి ఏం చేయాలంటే నేను చెప్తాను చెప్పాలండి. నేను రాజ్యాంగానికి వ్యతిరేకం, అది రాజ్యాంగానికి వ్యతిరేకం, అది ప్రజలు నిర్ణయిస్తారు, అది రాజ్యాంగానికి వ్యతిరేకం. నేను దైవాంశ సంబూతుండని ఎవరైనా చెప్పుకుంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకం. అది దివ్యత్వముతో దైవత్వాన్ని సమాజంలో ఎవరైనా పొందవచ్చు, అనేక మంది మేము ప్రవర్తన అని చెప్పుకుంటున్నా లేదండి. ప్రవర్తన అంటే ఏంటి? దైవ దైవదూత గాని చెప్పుకుంటారు ప్రవర్తన అంటే, వాళ్ళు అదే చెప్పుకుంటున్నారండి. సంఘాన్ని పెట్టేసి దురాక్రమంగా ఆక్రమించుకోవడం మాత్రం అందరికీ తెలుసండి. ఒక ఎర్రజెండా పెట్టేసి పెట్టేసి దురాక్రమం చేయటం అనేది ఇంతకాలం చూస్తున్నాం కదా. ఇలా బలిపశువులు ఖండించారు ఆయన నిజంగా దైవతోతే దైవాంశ సంభూతుడే. మీరు చెప్పేది అండి, కోటాను కోట్ల మంది ప్రజల భావన అండి. మీరు ఒకరు ఖండిస్తే తప్పకుండా మీరు మీ గౌరవాన్ని మీరు ఉంచుకోండి, మీరు ఖండించుకోండి, మీరు కాదనండి. కానీ లక్షల కోట్ల మంది ఆయన దైవాంశ సంభూతుడని మేము భావన చేస్తున్నాం. ఎవరైనా నేను దేవుణ్ణి, నాకు మహిమలు ఉన్నాయి. జెండా పాతే చేసి జెండా పాతే చేసి ఆక్రమించుకోండి, దురాక్రమించండి. సమాజంలో చాలా ఉన్నాయి, వాటి మీద పోరాటం చేయండి. మీరు సమాజంలో చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి, వాటి మీద పోరాటం చేయండి. మీరు కూడా పోరాటం చేయండి. మీరు సమర్థించడానికి నరేంద్ర మోడీని మేము కూడా మీతో వస్తాము. సమాజంలో సమస్యలు చాలా ఉన్నాయి, ప్రయాణం చేద్దాం. ఆ వ్యక్తీకరణ ఏంటండి? రాజ్యాంగ విరుద్ధం లాయర్ గా మీకు తెలియదా? నేను దేవుణ్ణి ఎవరన్నా రమ్మనండి. ఏ మాట రాజ్యాంగంటే చట్ట ప్రకారం శిక్షించొచ్చా లేదా? మీరు లాయర్ చెప్పండి, లాయర్ అంటే చెప్పండి. ఒకరిని విశ్వసించమని చెప్పండి. నేను ఫీల్ అవుతున్నాను, నాకు అదృష్టంగా భావిస్తున్నా అని చెప్తాను. వారి యొక్క చర్చలలో ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు? ఏ రకంగా దేవాలయంలో చెప్పినా బయట చెప్పినా అది కూడా తప్పే, అది కూడా నేనే. దేవుడు నీ ఒడిలోకి వచ్చినాడు, దేవుడు నీ మదిలోకి వచ్చినాడు, నీ కనబడుతుడు కళ్ళు ముంచుకుంటూ ఏ రకంగా డ్రామా చెప్పండి. మీరు అదే తప్పు ఎవరు రక్షించాల్సింది? మోదీ గారు ఎవరు మోడీ గారు చేసినటువంటి టీటీ యాస్టిస్ నేను చదివి వినిపిస్తాను. దాంట్లో అబ్జెక్షన్స్ కోటేశ్వర గారు చెప్తున్నారు కదా, దాని దేవుడు నేను చెప్తాను. సో మన గ్రంథాలు చెప్తున్నట్టు భగవంతుడి యజ్ఞం కోసం, ఆరాధన కోసం మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని మేల్కొల్పాలి. దీనికోసం మనం పాటించాల్సిన కఠినమైన నియమాలను మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. నాకు సాధువులు సూచించిన ప్రవర్తన సూత్రాల ప్రకారం ఈ రోజు నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక ఆచారాన్ని ప్రారంభిస్తున్నాను. ఎన్నో తరాల కలలుగన్న సమయం ఆసన్నమైంది అని మోదీ అన్నారు. ఈ ఆ భగవంతుడే తనను భారతీయుల ప్రతినిధిగా చేశాడని చెప్పి ఆయన ట్వీట్ చేశారండి. మరి దొంగ బాబాలకి ఆయనకి తేడా ఏముంది? నేనే దేవుణ్ణి చెప్పుకునే దొంగ బాబాలకి ఏ మతంలో వాడైనా నేనే దేవుణ్ణి దైవదూతం.
కోటేశ్వర గారు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. లక్షల దొంగ ముల్లాలు మోలీలు బోర్డు మంది ఉన్నారండి, వాళ్ళ గురించి నేనేం చేయలేను. అన్ని అన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పాను నేను, మీకు వినపడకపోతే నేనేం చేయను. వాటి మీద మీరు ఎన్నడూ కూడా వాళ్ళ యొక్క పనులు ఎన్నడూ ఇట్లా ఈ రకంగా కోపంగా వ్యవహరించలేదే. గౌరవించారు, శాస్త్రాన్ని గౌరవించారు, పెద్దల్ని గౌరవించారు, సాంప్రదాయాన్ని గౌరవించారు, ఇప్పుడు ఆయన భావన ఏంటంటే ఆయన ట్వీట్ చేసినప్పుడు ఆ భగవంతుడే తనను భారతీయుల ప్రతినిధిగా పంపించారని చెప్పి ఫీల్ అయ్యారండి నరేంద్ర మోడీ. దాంట్లో అది జనాన్ని తప్పుదారి పట్టించడం, అది జనాన్ని తప్పుదారి పట్టించడం బహిరంగంగా ప్రకటించడం ఇంకా తప్పు. ఒక దేశ ప్రధాని చెప్పనివ్వండి, ఏమన్నా ఆయనకు రైట్ లేదు, అటువంటి రైట్ ఎవరికీ లేదు. ఎవరు చెప్పినా గానీ అది మోసం, పక్క మోసం. అది ఎందుకు మోసం అవుతుంది? నేను ఈ కబుర్లన్నీ చెప్పొద్దు. ఇది అడ్డగోలుగా మాట్లాడుతూ నేను అడ్డగంటే అడ్డగోలుగా మాట్లాడతాను. నేను అడ్డగోలుగా మాట్లాడగలను, అడ్డగోలు వాదనలు చేయొద్దు. అడ్డగోలు వాదనలు చేయొద్దు, మీకు మీకు మొత్తం తెలియదు, సర్వం తెలుసు అనుకుంటున్నారు. రామాలయానికి నాకు సంబంధం ఏంటండి? రామాలయానికి నాకు సంబంధం ఏంటి? నా ప్రధానమంత్రి నేను దైవాన్ని నమ్ముతున్నా అని చెప్తే దాన్ని కాదంటున్నాను నేను. దాని గురించి మాట్లాడండి, మిగతా రామాలయం గురించి మీకు ఎందుకు వచ్చారు మీరు? ఈ డిబేట్ లో ఎవరు వచ్చారు? మీరెందుకు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు మీరు. అరే అరే మీరు చెప్తున్నారు, ఏం మాట్లాడారు? ముందు ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు మీకు తెలియట్లేదు. శ్యాంప్రసాద్ గారు, శ్యాంప్రసాద్ గారు, నేను ట్వీట్ ని చదివి వినిపించాను. నరేంద్ర మోడీ ఫీలింగ్ లో తప్పుందా? అంటే భారతీయులకి భగవంతుడికి మధ్య నేను ఒక సాధనంగా మాత్రమే ఉన్నాను అని ఆయన ఫీలింగ్. నన్ను ఈ బ్రోత్ కార్యక్రమాన్ని చేయిస్తున్నాను దేవుడు, భగవంతుడు చేపిస్తున్నాడు అనేది ఆ ట్వీట్ లో ఉన్నటువంటి సారాంశం. అది అది ఆయన ఫీలింగ్, నాకు అందులో తప్పేం కనపడదు. ఎందుకంటే నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడని ఆయన అనుకుంటున్నా. ఒక నిమిషం, భగవంతుడి అరే ఉండండి సార్, ఇంత కోపం ఎందుకు సార్? భావ స్వేచ్ఛ భావ స్వేచ్ఛ పూర్తి చేయండి. ఆగండి శ్రీనివాస్ గారు ఆగండి. ఆయన చెప్పారు ఇక్కడ శివస్వామి గారు ఆయన దైవాంశ సంభూతుడే, ఆయన మాకు దేవుడే అని ఇక్కడ ఈయన అన్నారు. అది యాక్చువల్ గా తప్పు. ఓకే, ఫర్ సపోజ్ అదైనా కూడా నేనైతే కొంచెం ఓపిక పడతా. ఆ పొండిన ఆయన మీరు వెళ్ళి నరేంద్ర జన్మస్థానంలో కూడా ఒక గుడి కట్టి ఆయన కూడా పూజలు చేసుకోండి, మేము వేరే ప్రధానమంత్రిని ఎన్నుకుంటాం, ఆయన మీ దేవుడుగా ఉపయోగించుకోండి. అయిపోయాడు విగ్రహాలు పెట్టలేదు విగ్రహాలు పెట్టలేదు అనిష్ నాయకులు విగ్రహాలు పెట్టలేదా? ప్రధానమంత్రి ఆగండి, ప్రధానమంత్రి సెక్యులర్ దేశానికి ప్రధానమంత్రి 11 రోజులు పాటు పూజలు పురస్కారాలు చేస్తాడా? రాహుల్ గాంధీ పని లేదా? ప్రధానమంత్రి పని లేదా?
ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టలేదు మీరు, ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టలేదా, రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టలేదా, ఎవరి విగ్రహాలు దేశంలో తందుకొందుకు అన్ని ఉన్నాయండి. ఖచ్చితంగా గుడి కడతాము, మా ధర్మానికి మా దేశానికి రక్షణ గుడి కడతాము, మా ధర్మానికి మా దేశానికి రక్షణ గుడి కడతాము, మోడీ గారికి గుడి కడతాము, గుడి కడతాను మోడీ గారికి గుడి కడతాం, గుడి కట్టి చూపిస్తాం మీకోసం. నన్ను దేవుడు పంపాడని ఆయన ఏం చెప్పలేదు. దైవం సముద్రే కాదు, చక్కటి గుడి కూడా కడతాము, మీకు కూడా తెలియపరుస్తాం. నేనే కడతాను మోడీ గారి గుడి, నేనే కడతాను, ఆయన భజన కూడా చేస్తాను. మా దేశము మా హిందూ ధర్మం పరిరక్షణ చేసి ఎవరికైనా సరే మేము తల మీద పెట్టుకుంటాం. ఎక్కడ కడతారు సుశోక్ గారు, నరేంద్ర మోడీ గారి గుడి ఎక్కడ కడతారు? ఆయన తల మీద ఆయన తల మీద కట్టుకుంటాడు, నా తల మీద పెట్టుకుంటాం. ఎందుకంటే ఇందిరాగాంధీ పూజ చేయట్లేదా, పాలాభిషేకాలు కార్యకర్తలు పాలాభిషేకాలు చేయట్లేదా, రాహుల్ గాంధీ ఆయన తల మీద పెట్టుకుంటానంటే తప్పలేదు, నరేంద్ర మోడీ గారిని తల మీద పెట్టుకుంటానంటే తప్పలేదు. ఆ తల మీద పెట్టుకుంటున్నాను నేను, రావణ కాదు సార్, చేసినప్పుడు మంచి చేసినప్పుడు మా ధర్మానికి సేవ చేసినప్పుడు గుడి కడతాము. చాలా రెచ్చిపోతున్నారు, మొదటిసారి చూస్తే చాలా కూల్ గా ఉంటారు జనరల్ గా, చాలా రెచ్చిపోతారు. శ్రీనివాస్ గారు ఒడిసిన గారి అనలిస్ట్ ప్లస్ మంచి అవగాహన ఉంది అంతర్జాతీయంగా జాతీయ అంశాల మీద, రెచ్చిపోవడం అనేది సమయానంగానే చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది అనేటువంటి ఒక బాధలో ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు, తన అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు. అంత మాత్రం చాలా మీరు పెద్ద పదాలు తీసుకుని వెనక్కి తీసుకోండి. చెప్పండి శ్రీనివాస్ గారు అంటే నాకు తెలుసు, నేనంటే ఆయనకి తెలుసు, ఇవన్నీ మామూలే. ఇవన్నీ కూడా నా స్పష్టంగా చెప్పాను, అసంబద్ధమైనటువంటి వాదనలు, అసంబద్ధమైనటువంటి అవన్నీ వచ్చిన పూర్వరంగంలో సహజంగానే ఉంటాయి అవి, కానీ దాని గురించి వ్యక్తిగతమైనటువంటివి ఏమి కాదు. ఇది వ్యక్తిగతమైనటువంటి కాదు, భావజాల పోరు. భావజాల పోరులో కొన్ని సందర్భాల్లో ఉద్రేకం రావచ్చు, ఎవరికైనా వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారంటే మాకు అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. ఓకే కొడిసర గారు, ఇప్పుడు ఈ మొత్తం రామ ప్రతిష్ట అనేది రాబోయేటువంటి ఎన్నికలకి లాంచ్ చేసేటువంటి కార్యక్రమం కింద కనపడుతుందా మీకు? కనపడటం అంటే అదే కదా జరుగుతుంది, కానీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనే ఉంది. వాళ్ళు రోజు చేస్తున్నది అదే కదా, వాళ్ళు చేస్తున్నది అదే కదా. నేను ఇందాక ఈ 2 గంటలు 12:30 నుంచి మనం చెప్పుకుంటుంది అదే. సో 400 దానికి కూడా పెరుగుతా ఉంది. 400 టార్గెట్, టార్గెట్ 400 ఇంకా తగ్గుతాయా? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు శివసాము గారిని ఏమంటున్నానంటే, నేను వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోను, తమిళనాడులోను, కేరళలోను బీజేపీకి ఒక్కొక్క సీట్ సంపాదిస్తామని చెప్తున్నా. మానేశ్రీ కోటేశ్వర గారు బీజేపీకి చెప్తున్నాను నేను, ఆయన మహత్తులు శక్తులు, ఆయన యొక్క ప్రవచనాలు వాటన్నింటితో అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ మనసు మార్చి ఒక్కొక్క సీట్ సంపాదించమని చెప్తున్నాను నేను, సజెస్టివ్ గా చెప్తున్నాను. తొందరలో మిమ్మల్ని కలుస్తాను, ఎందుకంటే ఈ దగ్గర నుంచి కూడా కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నాకు అనిపించింది. తప్పకుండా తెలియని విషయాలు మీ దగ్గర తెలుసుకుంటాను. తప్పక నాకు ఆ విద్యుత్ ఉందండి, పెద్దలను గౌరవించే విద్యుత్ ఉంది. నేను మిమ్మల్ని కలుస్తాను, తప్పకుండా కలుస్తాను అనుకున్నాను, ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకుంటే మంచిది. అలాగే మీరేమన్నారు ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, తమిళనాడులో ఒక సీటు కావాలన్నారు కదా, అంతకన్నా మించి వచ్చేట్టుగా చేసి తొందరలో మీకు చూపిస్తామని చెప్పేసి కూడా అందరు ప్రజలందు ముందు కూడా వాగ్దానం చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయని ఎక్కడ కనపడను, ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి కనపడతా, ఇప్పటి నుంచి బీజేపీ జెండా ముగిటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు? మీకోసం. కోటేశ్వరరావు గారి మాట అప్పటి వరకు జెండా మోస్తాను. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ కూడా వస్తారండి. తెలంగాణలో కూడా అక్కడ కనిపిస్తాను. మీరు అన్న మీరు చెప్పినట్టుగా ఆ మార్క్ ఏదైతే అంకెలు ఉన్నాయో అవి పూర్తి చేసి కోటేశ్వరరావు గారు ఇదిగోండి, మీ ఆశీర్వాదంతో నేను సాధించుకొచ్చాను, గురువు గారిని మిమ్మల్ని స్వీకరిస్తున్నానని చెప్పేసి మీ ఆశీర్వాదం సాధించుకుని వస్తాను. ఇతర పార్టీలతో మద్దతు లేకుండా సొంతంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో సొంతంగా పోటీ చేసి సీటు సంపాదించండి అని చెప్తున్నా. మళ్ళా
ఎవడో ఒకటి దయాదాక్షిణ్యంతో కాదు. శ్రీనివాస్ గారికి చెప్పండి, శ్రీనివాస్ గారికి చెప్పండి, నేను శివస్వామి గారికి చెప్తున్నా. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు రామజన్ రామ ప్రతిష్ఠకు ఆదరయ్యేటువంటి 6,000 మంది 8,000 మంది స్వామీజీలు వస్తున్నారు, వాళ్ళందరూ ప్లస్ అఘోరాలు, ఇంతకు ముందు అఘోరాలు కూడా వచ్చి ప్రచారం చేశారు తెలంగాణ ఎన్నికల్లో అన్నారు. సో రాబోయే ఎన్నికల్లో జరుగు చూడొచ్చా శివస్వామి గారు? తప్పకుండానండి. కోటేశ్వర గారు చెప్పిన తర్వాత ఆలోచన వచ్చింది, తప్పకుండానండి. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణలో కూడా రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్ లో గొప్ప మార్పుని చూపించబోతున్నారు ఖచ్చితంగా. అది మనం చూద్దాం, ధర్మం గెలుస్తుంది 2024 టైటిల్, జైహో భారత్ ధర్మం గెలుస్తుంది 2024. పోయినసారి కన్నా ఎక్కువ ఎంపీ సీట్లతో ఢిల్లీలో తాషా జన రెపరెపలు ఆడబోతుంది. కాషాయ జెండా ఎగరేస్తే దేశద్రోహం అవుతుంది, జాతీయ జెండా కాషాయ జెండా కాదు. చెప్పేది సార్, దేశ జెండాను చేతిలో పెట్టుకుంటాం, కాషాయ జెండా హృదయంలో పెట్టుకుంటాం. ఇప్పుడు అలాగే కదండి మీరందరూ మాట్లాడుతుంది, లోపల ఉంటుంది పైకోటి మాట్లాడుతుంటారు, రాజకీయ ప్రమేయం వల్ల, రాజకీయ కోణం వల్ల, మీకున్న స్థానం వల్ల అని మాట్లాడుతూ ఉంటారు కదండి. చేతిలో పెట్టుకుంటాం, కాషాయ జెండా హృదయంలో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 350 పైన 400 లోపు ఖచ్చితంగా వస్తాయండి. సూర్యచంద్రులు గతులు తప్పాల్సిందే. కాపాడే వ్యక్తులు కావాలో, దేశాన్ని నాశనం చేసే వ్యక్తులు కావాలో, దేశ గౌరవాన్ని ప్రేమించే భావజాలం కావాలో, దేశ వినాశనానికి పక్క రాష్ట్ర పక్క దేశాలు కొత్తులు పెట్టుకునే విషయం భావజాలం కావాలనేది ప్రజలు మరొకసారి తీర్పు ఇవ్వబోతున్నారు. ఇంకా 4 నెలల్లో ఏం పడాలి? శ్రీనివాసులు శ్యామ ప్రకాశ గారిది, కోటేశ్వర గారితో కూడా నేను ఆనందాన్ని పంచుకుంటాను. ఖచ్చితంగా అయ్యా కోటేశ్వర శ్యామ ప్రసాద్ మాట్లాడనివ్వరండి, వీళ్ళు అరుస్తూనే ఉంటారు. చూడండి, 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 మేము ఒక్క నిమిషం, ఓట్లు ఎలక్షన్ లో గెలవటం ఓడిపోవడం ఇవన్నీ జరుగుతాయి, కానీ కాంగ్రెస్ పార్టీగా మేము భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని నడిపించడానికి, ఈ దేశంలో సామాజిక న్యాయం సాధించడానికి 1000 ఎలక్షన్లు గెలుస్తాం, 1000 ఎలక్షన్లు ఓడిపోవడానికి కూడా రెడీయే. కానీ కాంప్రమైజ్ కాము. బీజేపీ పన్నిన ఎత్తులు జిత్తుల్లో పడి సాఫ్ట్ హిందుత్వాలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి నాటకాలు చెయ్యము. కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కట్టుబడి ఉంటుంది అని చెప్పి మీరు ఎదుర్కొనేది ఇప్పుడు బీజేపీ కాదు, స్వామీజీలతో. ఇప్పుడు శివస్వామి గారు చెప్పారు రాబోయే రోజుల్లో స్వామీజీలు అందరూ టార్గెట్ పెట్టారంట, 350 వారితో ఏముందండి, వాళ్ళు వారి పని వారు చేస్తారు, వాళ్ళు నమ్మింది వాళ్ళు చేస్తారు, మేము నమ్మింది మేము చేస్తాము. మేము భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం, ప్రజలు విఘ్నులు అని మేము నమ్ముతాం, పోరాడతాం. వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాయలు మంత్రాలు చేయగలుగుతారండి, వాళ్ళు స్వాములు కదా, మాయలు మంత్రాలు చేస్తారు, మధ్యలో దైవాంశ సంభూతులను తీసుకొస్తారు, ఏమన్నా చేయగలుగుతారు, ఈవీఎం మాయం చేస్తారు. మాయలు మంత్రాలు చేస్తాం, దుర్మార్గం పరిపాలన చేయడానికి, దుర్మార్గ పరిపాలన స్థాపన చేయడానికి ప్రయత్నించినప్పుడు మా మాయలు ఉపయోగపడతాయి. కుతంత్రాలు పండుతూ, మత గొడవలు తేవడానికి సిద్ధపడినప్పుడు మా యొక్క మంత్రాలు ఉపయోగపడతాయి. 2014లో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఈ దేశంలో మత గొడవలు లేవు, కాంగ్రెస్ గవర్నమెంట్ లోని మత గొడవలు వచ్చినాయి, కొట్టుకు తెచ్చేవాళ్ళు, కాల్పులు జరిగాయి, కర్ఫ్యూలు ఉండేవి, కానీ భారతీయ జనతా పార్టీ మత గొడవ లేదు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. మీరు ప్రజల్ని మోసం చేయడానికి మీరు ఎన్ని చెప్పబాకండి సార్, మా స్వాముల జోలికి రావద్దు, నిజంగా మాకు మాయలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, దుర్మార్గులు పాయిట, అవి రావట్లేదు. అవునండి, బలం కోసం వస్తాం, ధర్మ బలం కోసం వస్తాం, వచ్చి తీరుతాం, ధర్మ బలం కోసం వస్తాం, వచ్చి తీరుతాం.
స్వామిగారు మీకు మాయలో మంత్రాలు ఉంటాయి నిజమే ఒప్పుకుంటున్నా, కానీ 24 ఈ సంవత్సరం ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికల్లో మాత్రం చింతకాయలు రాలట్లేదు, ముందుగానే తెలుసుకోండి ప్రజలు. శ్యాంప్రసాద్ గారు కాదండి, ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ అక్కడ వచ్చి కూర్చుంటుందండి. సరే మీరు రాదంటున్నారు చెప్పండి, ఏం చేద్దాం ఏం చేద్దాం? 150 సవాల్ బీజేపీ సవాల్ అండి. వద్దు బండి బండి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, మీరు చేయదంటారు దాన్ని చెప్పండి. మేము మాయలు ఉపయోగిస్తాం, మంత్రం ఉపయోగిస్తాం, మీరు దుర్మార్గం ఉపయోగించండి పోనీ. మేమేం ఉపయోగించాం, మేము ప్రజలను నమ్ముకుంటాం, కానీ 150 సీట్లు వస్తే తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఇచ్చేసి ఉన్నారు. అలాగే బీజేపీ తరఫున ఒక మహానుభావులు ఇచ్చేస్తున్నారు పేరు, ఎందుకంటే నాకు అప్పటి మధ్యలో కొంచెం శ్యాంప్రసాద్ గారు ఇచ్చేస్తున్నారు. మరొకసారి డిబేట్ లో కూర్చుందాం, ప్రభుత్వాన్ని ఏర్పాటిన తర్వాత ప్రైమ్ టైం నుంచి వాళ్ళు డిబేట్ పెట్టాలి. శ్యాంప్రసాద్ గారు తమ మాటని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పే దానికి సిద్ధంగా ఉండాలి. చూద్దామండి. సో మొత్తం మీద రామ విగ్రహ ప్రతిష్ట అయితే మాత్రం ఖచ్చితంగా ఈ షోని బట్టి అది ఖచ్చితంగా రాజకీయ పరమైన కోణం నుంచే జరుగుతుంది అనేది శివస్వామి గారి మాటలను బట్టి అర్థమవుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ ప్రతిష్ట అనేది బీజేపీ టార్గెట్, స్వామీజీ టార్గెట్ రీచ్ అవుతుందా లేదంటే ఎవరు ఏమైనా రాజకీయ కోణం అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి, ఏదైనా ఉత్తరాయణ పుణ్యకాలంలో రామచంద్రప్రభు వచ్చి అక్కడ కూర్చోబోతున్నారు, రామచంద్ర ఆశీర్వాదంతో అందరికీ శుభం జరుగుతుంది. ఎవరైతే సమస్యను ఎత్తారో వారే పరిష్కారం చేసిన ఆవశ్యకత వారి మీద ఉన్నది, ఇది వారి విజ్ఞతకి వదిలేస్తాం. ఎవరు ఏమి చెప్పినా ఎవరు ఏమన్నా కూడా ఇక్కడ శివపీఠం పీఠాధిపతిగా మీరు ఇప్పుడు శంకరాచార్య పీఠంలో ఉండేటువంటి శంకరాచార్య పీఠం సనాతన ధర్మానికి ఒక దిక్సూచిగా అలా చూస్తుంటారు కదా, ప్రతీకగా చూస్తూ ఉంటారు. అలాంటి పీఠంలో ఉండేటువంటి నలుగురు స్వామీజీలు, పెద్ద స్వామీజీలు లేదంటే ప్రతీక ఉండే స్వామీజీలు దీన్ని ఈ కార్యక్రమాన్ని తిరస్కరించారంటే కేవలం శైవ కోణం నుంచి మీరు చూస్తున్నారా లేదంటే రాజకీయ కోణం నుంచి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మద్దతు పలుకుతున్నారు ఇండైరెక్ట్ గా అనే కోణం నుంచి చూస్తున్నారా? ఈ రెండు విషయాల కన్నా ఇంకో విషయం మూడోది ఉంది తమరికి చెప్పేది అంటే, ఎన్నాళ్ళు నిద్రపోతున్నారండి, వందల సంవత్సరాల లక్షల మంది బలిదానాలు జరిగినప్పుడు ఏమైపోయారు వీరు, 1990 కరసేవ జరిగినప్పుడు ఏమైపోయారు వీరు, 92 కరసేవ జరిగినప్పుడు ఏమయ్యారు, 90 జరిగిన కరసేవలో నిర్దాక్షిణ్యంగా కాలు చేసి మూటలు కట్టి సరైన నదిలో శవాలను వేస్తే ఈ జగద్గురులు ఎక్కడున్నారండి? నిద్రపోతున్నారు వీరు, తమ సింహాసనం అంటి పెట్టుకున్న స్టేట్మెంట్ ఒకటి కాదండి, అయ్యో రామచంద్ర అంటూ అర్ధాకలతో ఉన్న వాళ్ళని చూడలేరు కానీ వీళ్ళు జగద్గురుగా సింహాసనాలను అధిష్ఠించుకుంటే సరిపోయిందండి. ఎట్టి పరిస్థితులు దీన్ని రాజకీయ కోణంలో చూడట్లేదు, అటువంటి అల్పబుద్ధి భారత ప్రధానికి లేదు, ఆ పార్టీకి లేదండి, విశాలమైన దృక్పథం ఉన్నది. అందుకనే ప్రధానమైన కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన వ్యక్తులకు కూడా ఆహ్వానం పలికారు, ఎందుకు మీరు రండి అని. వారు విజ్ఞతతో ఆహ్వానం స్వీకరించి రావాలి కానీ మేము బహిష్కరిస్తున్నామని చెప్పి నాయకుడు చెప్పి నాయకురాలు చెప్తే మిగతా తరగతి వారు వెళ్తారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహానుభావులు ఒకరు కూర్చున్నారు, వారు అన్నారు మేము వెనబడి చెప్తున్నామని. అసలు యజమాని విత్తనంలోనే లోపం ఉంటే పంట సరిగ్గా ఎలా వస్తుంది సార్? విత్తనమే పుచ్చిపోయి కర్మశం ఉంటే పంట కర్మశం వస్తుందండి, మంచి పంట వస్తుంది. నాయకులైన వాళ్ళు శుద్ధమైన నిర్ణయం తీసుకుంటే తర్వాత తరగతి కార్యకర్తలు శుద్ధమైన ఆలోచన చేసి వస్తారండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఏ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు అయోధ్య ప్రతిష్టాకాక వీక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని మతాల వాళ్ళు కూడా ఆమోదముద్ర తెలుపుతున్నారు. ఆఖరికి ముస్లిం సోదరులు కూడా అయోధ్య అక్షంతల్ని గ్రామన పంచుతూ శ్లోకాలు పాడుకుంటూ రామకథలు చెప్పుకుంటూ మేము కూడా తరిస్తాం ఈ పండుగలో అని చెప్పి ముందుకు వస్తుంటే వర్గీకరణ చేస్తూ ఇవాళ పార్టీ తరపున కోణంలో దాన్ని చూస్తున్న మాన్యశ్రీ కాంగ్రెస్ మహానుభావులారా మీకు నమస్కారం. దయచేసి ఈ యొక్క ఉత్సవాన్ని ఆనందంగా జరగనివ్వండి, మీరు పాల్గొనండి, మా ఆనందంలో పాల్పంచుకోండి. ప్రతిదీ రాజకీయం చేయకూడదు, రాజకీయం చేసేది రాజకీయం చేద్దాం. కాకపోతే ఇప్పుడు ఎలా అయితే రామ ప్రతిష్టతో రామరాజ్య స్థాపన చేద్దాం నిర్ణయించుకున్నామో దానిలో మీరు భాగస్వాములు చేయండి. ఎలక్షన్లు వచ్చినాయి, తప్పకుండా మీ పోరాట పట్టిని ప్రదర్శించండి, యుద్ధం చేసుకోండి, కానీ ఇది భారతదేశ సార్వభౌమత్వానికి మరియు మన ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచాన్ని తాటి గొప్ప అవకాశంగా ప్రతి ఒక్క ప్రజలు భావిస్తున్నారు.
వందల కోట్ల మంది ప్రజలు దీని గురించి వీక్షణ చేస్తున్నప్పుడు ఇలా రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే నాస్తికులో లేకపోతే హేతువాదులో అతివాదులో కొంతమంది కమ్యూనిస్టులో మీ భావజాలాలు ఎవరికి పనికిరావనే అసలు చోదులు లేకుండా పోయారు మీరందరూ. అలాగే 30 రాష్ట్రాల్లో లేకుండా పోయింది, కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. దయచేసి ఆ ఉన్న 4-5 రాష్ట్రాల్లో కూడా నిలుపుకునే అవకాశాన్ని కలగ చేసుకోండి, లేకపోతే అవి కూడా పోతాయి. దయచేసి దీని రాజకీయ కోణం చూడండి, ధార్మిక ధర్మ సేవా కోణం చూడండి. ఇది బీజేపీ ఒక దానికి సంబంధించింది కాదు, సమస్తమైన వ్యవస్థకి హిందూ ధర్మానికి సంబంధించింది. వారు కూడా హిందువులే, వారి మనసులో ఉన్న రాజకీయ కోణాన్ని పక్కన తీసేస్తే ఆయన కూడా రేపు నాతో పాటు రావచ్చు అయోధ్య. ఒక్క నిమిషం స్వామి గారు, మీరు లైన్ లో ఉండండి. కొడిసిన గారు, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్ట అని చెప్పి చెప్తున్నారు శివస్వామి గారు. మీరేమో అది శైవ వైష్ణవులు కింద దాన్ని ఆ ట్రస్ట్ చూస్తుందని చెప్పి మీరు అంటున్నారు, ఏంటి కొడిసిన గారు? ఇప్పుడు దేశ సార్వభౌమత్వానికి సంబంధించింది అంటే శివస్వామి గారి మీద కేసు పెట్టాలి. ఇప్పుడు పాకిస్తాన్ వేరు చేశారు, చాలదా? పాకిస్తాన్ వేరు చేశారు కాషాయ బట్టలు వేసుకొని రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని వినాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవసరం లేదు. మీకు సార్వభౌమత్వానికి రామాలయానికి ఏమి సంబంధం? మీకు మధ్యస్థిమిచ్చిందండి. ఇప్పుడు స్వామి గారు చెప్పినటువంటి అభిప్రాయాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది, అందుకని వ్యక్తిగత స్వేచ్ఛని స్వామి గారు ఉపయోగించుకుని దాంట్లో కేసు పెట్టాల్సినంత తప్పు మీకు ఏం కనిపిస్తుంది కొడిసిన గారు? మరి రాజ్యాంగ సార్వభౌమత్వానికి సంబంధించిన అంటారెడ్డి సార్వభౌమత్వానికి సంబంధించిన రామాలయం సార్వభౌమత్వం అంటే తెలుసా? స్వామి గారు భావన చెప్పారు, ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అదే రాజ్యాంగంలో ఉంది కదా. వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పానండి సుబ్బారావు గారు, నా వ్యక్తిగత స్వేచ్ఛ నా ఇష్టం అని చెప్పానండి. నాకేం అక్కర్లా, గంగలో మునిగినా నాకేం పని లేదు, లేకపోతే ఇంకొక దగ్గర మునిగినా నాకేం పని లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ అంటే అది వేరు, కానీ రాజ్యాంగ సార్వభౌమత్వం రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్న వాళ్ళు ప్లీజ్. ఇప్పుడు స్వామి గారికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ప్రకారం మాట్లాడారు స్వామి గారు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు స్వామి గారు ఏమంటారు, దాన్ని దేశ సార్వభౌమాధికారం కోణం నుంచి స్వామి గారు చూస్తున్నారు, అది ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ శివస్వామి గారు. తప్పని దానికి దానికి లింక్ పెట్టడం తప్పు, దానికి లింక్ పెట్టాలి దేశ ద్రోహం అవుతుంది. ఓకే, అది మీ అభిప్రాయం, అది అది ద్రోహం అనేది మీ అభిప్రాయం. వ్యక్తిగత స్వేచ్ఛ నేను అంగీకరిస్తా, కానీ ఇది సార్వభౌమత్వ వ్యవహారము. నేను దైవాంశ సంభూతుడిని, ఎవరు చెప్పారండి దైవాంశ సంభూతుడు అని? నరేంద్ర మోడీ గారు. ఆయన దైవాంశ సంభూతుడు, రామ దైవాంశ సంభూతుడు అయితే రాముడిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ట్వీట్ ను బట్టి. ఇటువంటి వాళ్ళ మనకు పంపించేది రాముడు అని. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, అయోధ్య ట్రస్ట్ వ్యక్తం చేసినటువంటి భావం అటు వైష్ణవులకి శైవులకి సంబంధించి అది, ఆ విషయంలో మీ క్లారిటీ ఏంటండి కొడిసారు? నా క్లారిటీ ఒకటే, నేను రామాలయ ట్రస్ట్ కి సంబంధించి వాళ్ళు ఏం చేసుకుంటారు ఏంటంటే వాళ్ళు ఇష్టం, కానీ అది రాజకీయం చేస్తారు. ఏం రాజకీయం చేశారంటే సంపత్ రాయని అనేటువంటి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, ఆయన స్వామి నిత్యనాలంద ప్రకటన చేసిన తర్వాత
ఆయన అమర ఉజాలా అనేటువంటి ఒక పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ అసలు ఇది వైష్ణవానికి సంబంధించినటువంటి రామానందకి సంబంధించినటువంటిది ఈ వ్యవహారంలో శంకరాచార్యులకి సేవలకి పని ఏమిటని ఆయన ప్రశ్నించాడు. ఆయన అంటే ఏం దాని అర్థం ఏంటి, శంకరాచార్యులు మేము లెక్క చేయం, వాళ్ళు వస్తే అంత పోతే అంత అని ఆయన దాని అర్థం. దాని మీద ఆ విక్తేశ్వరానంద ఆయన ఏం చెప్పారంటే ఈ మొక్క ముందే చెప్పాలి మీరు, అందరి దగ్గర మా అందరి దగ్గర విరాళాలు వసూలు చేశారు, ఇది మీకు సమయం లేదు, సేవలకు సమయం లేదు అంటే మేము ఎందుకు ఇచ్చేవాళ్ళం అని చెప్పేసి ఆయన మండిపడ్డాడు. అది ఎవరు ఇప్పుడు శంకరాచార్యులు మేము లెక్క చేయమంటే లెక్క చేయకండి మీరు, అది మీ ఇష్టం, అది లెక్క చేయడం లేదనేటువంటి మీ ఇష్టం. మీరు లెక్క చేయనంత మాత్రం వాళ్ళవి పీఠాలు మూసుకొని పోరు కదా, మీ మాటలు వినగానే ఇవి రికార్డు పంపించగానే వాళ్ళు ఏమైనా పీఠాలు మూసుకొని పోతారా, లేదా వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళు ఏమన్నా తగ్గి మీ వెనకాల వచ్చి జై శివస్వామి ఏమన్నా నినాదాలు ఇస్తారా? పాయింట్ అది కాదు. వాళ్ళని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని గౌరవించేటువంటి వాళ్ళు ఉన్నారు, నేను గౌరవిస్తానా లేదా అనేటువంటిది అది వేరే విషయం, అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం. నేను ఏ మతానికి సంబంధించినటువంటి స్వామీజీలు కానీ పాస్టర్లు కానీ లేదా ముల్లాలు కానీ ఇంకోళ్ళు కానీ ఎవ్వరు స్వామీజీలు స్వామిలు ఎవరు చెప్పేదాని మీద నాకు ఇట్లా విశ్వాసం లేదు, అది వేరే అంశం, అది నా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ. అంతేగాని ఇది మా ఇష్టం, ఏమైనా సరే ఎవరండి దైవం సంబుతుడు, నరేంద్ర మోడీ దైవం సంబుతుడు ఎట్లవుతాడండి? ఇప్పుడు అది కుట్ర అంటున్నారు, వైష్ణవులకి శైవులకి మధ్య ఒక కుట్ర పంపుతున్నారు, శైవులకి వైష్ణవులు చంపత్రయ్య గారు ఎందుకు చెప్పాలి, ఎవరు పంపుతున్నారు చంపత్రయ్య ఆయన అమర ఉజాలా అనే పత్రిక ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో ఇది శైవులకి సంబంధం లేదని ఎవరు చెప్పాలి, ఎవరు కుట్ర చేశారు? ఆ సంపత్రయ్య కుట్రదారుడు, ఆ రామాలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పెద్ద కుట్రదారుడు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు శ్రీనివాసరావు గారు నేను పరస్పర విరుద్ధమైన భావజాలాల నుంచి వచ్చిన మేము బాగానే ఉన్నాం, మా పాయింట్ ఏదో మేము చెప్పాం. ఒక స్వామిగా మీరు వచ్చి శివస్వామి గారు మీకు ఎందుకండి అంత ఆవేశం సార్ పాయింట్ మాట్లాడుకోవచ్చు కదా. ఓకే సెకండ్, కొద్దిగా ఎప్పుడైనా ఒక్కొక్కసారి సందర్భం వచ్చినప్పుడు అవుతుంది, ఒక్కొక్కసారి మాలాంటి వాళ్ళ దగ్గర కూడా వినాలి మీరు స్వాములు కూడా. ఇప్పుడు సిఎస్ రావు గారు ఒక చాలా కన్ఫ్యూజన్ ఉంది, మీరు ఫ్యాక్చువల్ ఎర్రర్స్తో చాలా మాట్లాడుతున్నాం, అసలు యాక్చువల్ నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ ఫ్యాక్చువల్గా వాస్తవాలు కరెక్ట్గా లేనందువల్ల కరెక్ట్ చేయాల్సి వస్తుంది చూసేవాళ్ళ కోసం. చెప్పండి చెప్పండి. మీరేమో ఒక నలుగురు వ్యక్తులు ఒక మఠానికి సంబంధించిన వాళ్ళు అంటారు, వారు శివస్వామి గారు ఎవరో నలుగురు వ్యక్తులు అంటారు, రాగండి కాదండి, శంకరాచార్యులు నాలుగు మఠాలకు సంబంధించిన వాళ్ళు. నాలుగు మఠాలు ఎందుకున్నాయంటే ఆది శంకరాచార్యులు ఆయన తర్వాత ఆయన స్థాపించినవి తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణాన భారతదేశంలో స్థాపించిన నాలుగు మఠాలు అవి. ఆ నాలుగిటి హెడ్స్ అపోజ్ చేశారు, అది జరిగింది. ఓకే పక్కన పెడదాం. నాలుగు శృంగేరి వారు చేయలేదండి, కాదండి కండిషన్ విషయం చెప్తున్నామండి. శ్రీనివాసరావు గారు నాలుగు ఆమ్నాయ పీఠాలు కండిషన్ అన్నారు, శృంగేరి వారు వస్తారు వారి సౌకర్యం దాన్ని ఖండించారండి స్వామి గారు. అలాగే సార్ ఇప్పుడు మీరు చెప్పేదండి తమరు ఏమన్నారు వినే వాళ్ళకి, ఒక మాట అండి వినే వాళ్ళకి కాదు అసలు కాదండి, వినే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండాలి మనం చేసే ఏ విధమైనా అన్నారు. తప్పకుండా మీ మాటకు వస్తాను. మీరేమన్నారు నాలుగు పీఠాలు అంటున్నారు, శృంగేరి వారు ఎక్కడ ఖండించారు, శ్రీనివాస గారు అంటారు ఆయన రావట్లేదు అన్నారు, రావడానికి ఖండించడానికి తేడా లేదండి, రావడం అనేది ఆయన వ్యక్తిగత విషయం అండి, ఖండించడం. ఇప్పుడు మీ నాలుగు పీఠాలు ఎక్కడ ఖండించారు, శృంగేరి వారు ఖండించలేదు, కంచివారు ఖండించలేదు. స్వామి గారు ఒక మాట పూర్తి చేయండి, శంకరాచార్య పీఠంలో ఒక పీఠాధిపతి ఖండించారు, మిగతా ముగ్గురు స్వాములు ఆయన వంట పాడారు, దాన్ని ఒప్పుకుంటాం కానీ నాలుగు పీఠాలు ఖండించారని ఎలా ఒప్పుకుంటాం? అది ఏదైనా ఒకటే కదండి. సరే ఒకటి ఎలా అవుతుందండి? కాదండి సరే ఏదో ఒకటి పాడారు, వంత పాడారు, తాళం వేశారు. ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు ఈ చంపతరాయ్ గారు చెప్పింది ఏంటంటే ఈ శంకరాచార్యులకి ఏం సంబంధం లేదు, ఇది రామానంద సాంప్రదాయంలో జరుగుతుంది అని చెప్పారు. ఓకే రామానంద సాంప్రదాయానికి సంబంధించిన శ్రీపీఠం వాళ్ళకు కూడా ఇంతవరకు ఆహ్వానం వెళ్ళాల, వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఇక ఇప్పుడు వచ్చినా మేము వెళ్ళేది లేదు అని. మరి ఆ రామానంద సాంప్రదాయం వాళ్ళు కూడా రావట్లా, కాకపోతే
యాజ్ అ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా నాకు అనవసరం ఇవన్నీ. వాళ్ళు చూసుకుంటారు ఆ ట్రస్టీలు ఆ భక్తులు వాళ్ళు దాన్ని ఏం చేయాలో చూస్తారు. ఈ దేశానికి సంబంధించి రాజ్యాంగ ప్రకారం జరగాల్సిన చర్యల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక ఈ దేశంలో అక్కడికి వెళ్తేనే భారతీయుడు అని, అక్కడికి వెళ్ళకపోతే నువ్వు హిందూ ద్వేషమని, మీరు బ్రాండ్లు వేస్తామని గన్ పాయింట్లో పెడితే భయపడే స్టేజ్లో ఇక్కడ ఎవరు లేరు. ఈ దేశం మొత్తానికని కోట్ల మంది హిందూ, వందల కోట్ల హిందువులని, వందల కోట్ల హిందువులు ఆడున్నారండి భారతదేశం మొత్తం ఉంది. 140 కోట్లు అయితేను అందులో ఉన్నది ఒక 80-90 కోట్లు హిందువులు. అందులో 80-90 కోట్లలో 85% దళితులు శూద్రులు. ఇంక ఎక్కడకండి ఈ 100 కోట్లు? దళితులు శూద్రులు అయినా కానీ అందరూ హిందువులే కదా. ఆ వాళ్ళని హిందువులుగా పరిగణిస్తే కదా వీళ్ళు, కాదు కదా. భలే చెప్పారు, మన కొత్త గొడవకి తెరలే బాగండి అయ్యా, కొత్త గొడవకి తెరలే బాగండి. ఎందుకండి ఈ దేశంలో అస్పృశ్యత ఎప్పుడో పోయింది, అంటరానితో ఎప్పుడో పోయింది, ఎక్కడుందండి? మేము వస్తాం, సిద్ధంగా ఉంటాం, మేము వస్తామండి, అన్ని చోట్ల వస్తాం, చాలా మంది భోజనాలు చేస్తాం, కలిసిమెలిసి ఉంటాం. ఇంకా ఎప్పుడు స్వాతంత్రంగా పచ్చిన ఆలోచన చేయబాకుండా తెలియదేమో. ప్రతి సంవత్సరము దళితులకి, ప్రతి సంవత్సరము దళితులే పదం లేదండి, హరిజనులు దళితులే పదం కొత్తగా పుట్టించారు, దళితులే పదం లేదండి. ఎక్కడ మీరు పుట్టించిన పదం దళితులే పదం? హరిజనులు అందరం కలిసిమెలిసి ఉండే వ్యవస్థలు మాయి. దళితులని చెప్పి పదాన్ని పుట్టించి వర్గీకరణ చేసి కొత్త చరిత్రకి తెరలేపింది మీలాంటి మహానుభావులేనండి. మీరు గంజి వేస్తారని మీరు ఆగండి కోటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం. దళితులు హరిజనులు అన్ని మధ్యలో వచ్చిన పదాలేనండి. ఒరిజినల్ పదాలు పంచముడు, చండాలుడు, ఇవండి ఒరిజినల్ పదాలు. మా దాంతో మా ధర్మంలో ఎక్కడ చెప్పబడలేదండి. మా గురువులు కూడా మాకు నేర్పలేదు, మా గురువులు నేర్పలేదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 72 మంది అర్చకులకి పోయింది, అర్చకులు ఇప్పించి సుబ్బారావు గారు, రాజ్యాంగం ప్రకారం మన శిక్షా స్మృతి ప్రకారం ఎవరైనా హరిజనులను వాడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎవరైనా హరిజనులు అనే పదం వాడితే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. ఆ మాట మాట్లాడితే కేసు పెట్టచ్చు ఇమ్మీడియట్ గా. సమర్థిస్తే దాని మీద కేసు పెట్టచ్చు. మీ గురువులు చెప్పారా లేకపోతే వాళ్ళ గురువులు చెప్పారా? ఇది కాదు, ఇవాళ దేశం రాజ్యాంగం చట్టం ఉన్నది, దానికి బద్దులు అవ్వండి. మాకు దానికి బద్దం లేదు, మేము దానికి సంబంధం లేదు అంటే మిమ్మల్ని ఎక్స్ట్రీమిస్టులుగా మీ మీద కేసు పెట్టచ్చు, దేశద్రోహం కేసు. రైట్. సుశాం గారు, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ జరగాల్సింది ప్రతిష్ట, రామ ప్రతిష్ట జరగాల్సింది కొంచెం రహస్యంగా గోప్యంగా జరగాలి, కానీ దీన్ని బహిర్గతం చేసి రాజకీయ కోణం తీసుకెళ్తున్నారు ఆగమ శాస్త్రం ప్రకారం కానీ, లేదా ఇందాక శ్యామప్రసాద్ గారు చెప్పినట్టు రామ దానికి సంబంధించినటువంటి రామ ఇది చెప్పారు. సో దాని ప్రకారం కానీ ఆ నిబంధనల ప్రకారం రహస్యంగా జరగాల్సిన దాన్ని ఇదేదో ఒక పెద్ద కార్యక్రమం కింద తీస్తున్నారనేది. సో శాస్త్రం ఏం చెప్తుందండి శివశాం గారు? ఒక మాట వినండి, ఇందాక వారు మాట్లాడినా, శ్రీనివాసరావు గారు మాట్లాడినా, వారు మాట్లాడినా చిన్న విషయం ఉంది. ఆ ముహూర్తాలు కూడా నిర్ణయించబడతాయి, ప్రజాపతులకి వారి ఆగమ ప్రకారం వారికి నిర్ణయించబడతాయి, వారిని ఆహ్వాన పలికే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రతిష్టలో వారిని భాగస్వామ్యం చేసే అవకాశం ఉండదు, ఎందుకంటే వీరి యొక్క విధానం వేరు, వారి యొక్క విధానం వేరు. నదులు వేరు వేరు పేర్లతో పిలువబడుతున్నా ఎలా సాగరాన్ని చేరుకుని ఒకటవుతాయో, వేరు వేరు సాంప్రదాయాలు ఉన్నా సరే దైవ కార్యక్రమం దగ్గర ఆ యొక్క ముహూర్త లక్షణాలు అలా ఉన్నా అందరూ కూడా భాగస్వాములు అవ్వచ్చు అనే విధానం అక్కడ ఉందండి. దీన్ని కొంతమంది ఇప్పుడు ఎవరు చెప్పిన పీడాపతులు, వారి దృష్టిలో మాకు చిన్నతనం చేశారను,
మాకు ప్రధానంగా పిలవలేదును అని కొంత కినుకు బోని ఇలాగ కాదు అలా కాదు మాట్లాడే అవకాశాలే కనబడుతున్నాయి. కానీ సంపూర్ణంగా అందరూ రామాలయ ప్రతిష్టకి తమ మద్దతు తెలిపే ఉన్నారు. అందరు మద్దతు తెలిపిన తర్వాతే ఆ మంచి ముహూర్తము మంచి నిర్ణయాలు జరిగి ఇది వెళుతుంది. అలాగే ఇందాక మనం శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా కొన్ని విషయాలు వారి దగ్గర నుంచి కూడా నేను విన్న అవగాహన చేసుకున్నాను, చాలా సంతోషం. అలాగే వారు చెప్పినట్టుగా కూడా మీరు మీరు పరిధిలో మీరు చూసి ఉండవచ్చండి, మా పరిధిలో మేము కూడా గ్రామాల్లో తిరుగుతున్నాము. సుమారుగా ఇప్పటికీ నేను 2000 గ్రామాల పైచులకి నేను అనేక ప్రాంతాల్లో తిరిగి ఉన్నాను. కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిస్తూ రచ్చబండ సమావేశాలు వేసి కుల మత జాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలు స్వస్తి పలికి ముందు ఉన్నది మానవత్వము. ఆ మానవత్వంతో ఉంటుంటే దైవత్వం దొరుకుతుంది. ఇక్కడే మానవత్వం లేదు దైవత్వం దొరకదని చెప్పి హితబోధ చేస్తూ అక్కడ నిద్ర చేస్తూ వచ్చిన ఘట్టాలు ఉన్నాయి. కాబట్టి నేను స్వతంత్రంతో ఏమండి ఎక్కడ అవి లేవు, మేము వెళ్తున్నామండి, అందరూ కలిసిమెలిసి ఉంటున్నామండి అనే భావన వ్యక్తం చేయడానికి అస్పృశ్యత అందరం ఇక్కడ లేదన్నాను. అవి ఒక మాట వినండి, అవి వినండి, మీకు ఎక్కడైనా మన రాష్ట్రంలో ఇంకా అస్పృశ్యత అంటున్నంతనం కనుక అక్కడ కనపడి ఉంటే కనుక దయచేసి మాకు తెలియపరచండి, స్వయంగా మేమే వెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తాము. చట్ట ప్రకారం కూడా కోటేశ్వరరావు గారి సహకారం తీసుకుని చట్టపరంగా వాళ్ళని శిక్షించే అవకాశాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా కలగజేసుకుంటాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, ప్లస్ పెద్దల విషయాన్ని కూడా గౌరవిస్తామని అన్నీ నాకు తెలిసే నేను ఎక్కడ మాట్లాడలేదండి. కాకపోతే మా ప్రయాణంలో మాకు లభించిన అనుభవాలు నేను వ్యక్తం చేయడం ప్రయత్నం చేశాను. కానీ కోటేశ్వరరావు గారిని ఖండించో మిమ్మల్ని ఖండించో నేను మీకు కూడా చెప్పేదండి, నేను తమరందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చక్క దిగ్విజయంగా పూర్తి చేద్దామండి. మనకి దైవత్వం మీద కొంతమంది విశ్వాసం ఉంటుంది, విశ్వాసం లేకుండా ఉంటుంది. వారికి లభించిన జ్ఞానం ప్రకారము, వారు లభించిన పుస్తక పరిజ్ఞాన ప్రకారము, వారికి ఎదురైన సమాజపరమైన సంఘటనల ప్రకారము కొన్ని నిర్ణయాలు మస్తకలను ఏర్పడి తమ ఒక మనసు పుట్టుతుంది. కాబట్టి వాటిని కూడా మేము గౌరవించుకుంటాం, దాన్ని గౌరవించుకోనట్ల ఖండించమనట్లేదు. కాకపోతే దీన్ని వివాదపదంగా చేసి ఒక గొప్ప స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన ఈ విషయాన్ని కుదించుకుని చిన్న చేసుకుని మనం పలచనవ్వకుండా మన వైభవాన్ని చాడుకుందాం అనే విషయంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. కానీ ఎవరి భావాన్ని ఖండించడానికి ఎవరి మనసుని నొప్పించడానికి కాదండి, దయచేసి అందరూ కలిసి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఆ రామకార్యం శుభ్రంగా జరిగేట్టుగా చేయాలని చెప్పేసి మా యొక్క మనం అండి.